గురుభ్యో నమః హరిః ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిః సీత సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మా నసత్తన్నాసదుచ్యతే. మానవుడై పుట్టినందుకు తప్పక తెలియదగిన ఆ పరమాత్మ గురించి నీకు నేను చెప్తాను. వాస్తవంలో జ్ఞేయము అనడంలో అభిప్రాయం ఏమంటే, మనిషికి బుద్ధిశక్తి సకల సృష్టిలో, బుద్ధిశక్తి చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటుంది సకల సృష్టిలో. చెట్టుతో మొదలు పెడితే చెట్టుకు కూడా తెలివి ఉంటుంది. ఉదాహరణకి శీతకాలం వస్తుంది అని తెలిస్తే అది ఆకులను జారబెడుస్తుంది శిశిర ఋతువులో. సో చెట్టుకుండి తెలివితేటలు చెట్టుకుంటాయి, కానీ చెట్టు తెలివితేటల కోసం ప్రసిద్ధి చెందలేదు. పశుపక్ష్యాదులకు క్రిమి కీటకాలకు కూడా తెలివి ఉంటుంది, కానీ తెలివి కోసం ప్రసిద్ధి చెందిన ప్రాణి అంటే మానవుడు. దేవతలు అవి మనకి తెలియదు, భూలోకానికి సంబంధించినంత మటుకి. కాబట్టి బుద్ధిశక్తి ఉన్నందుకు గాను మానవుడు తప్పక తెలియదగిన సత్య వస్తువు ఏది అంటే అదియే బ్రహ్మాత్మ. బ్రహ్మ సర్వజగత్కారణం బ్రహ్మ. కానీ జగత్కారణ బ్రహ్మను ప్రత్యేగాత్మరూపముగా అంటే అంతరతమముగు ఆత్మస్వరూపముగా మాత్రమే తెలియుట సంభవము. కనుక తనకంటే భిన్నముగా ఉపాసించుట సంభవం, తనకంటే భిన్నముగా ఆరాధించుట ఉపాసించుట మాత్రమే సంభవము, తనకంటే భిన్నముగా ఈశ్వరుని తెలియుట అనేది సంభవము కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్, థియరిటికల్లీ నాట్ పాసిబుల్. అయితే కొంతమంది ఏమంటారంటే మేము తెలిసేసుకున్నాము అంటారు. అలా ఎవరైనా అన్నట్లయితే దేర్ ఆర్ టూ పాసిబిలిటీస్. ఒకటి, వాళ్ళు భ్రమపడుతున్నారు. రెండు, వాళ్ళు బ్లఫ్ చేస్తున్నారు. దేర్ ఆర్ టూ పాసిబిలిటీస్, దేర్ ఇస్ నో థర్డ్ పాసిబిలిటీ. కాబట్టి ప్రత్యేక భిన్నంగా మాత్రమే ఆ పరమాత్మ తెలియబడును, జ్ఞేయం అంటే అర్థం అది. సో ఈ పరమాత్మ అనాదిమత్ పరం బ్రహ్మ అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. సో అక్కడ ఒక చిన్న టెక్నికల్ డిస్కషన్ ఒకటి పెట్టి అనాది మత్పరం అని పెట్టి, ఆ మత్పరం ఏదో అర్థం చెప్తే శోభగా ఉంటుందంటే అంత బాగానే ఉంది, కానీ ఈ శ్లోక సందర్భంలో అర్థము పొసగదు అనే విషయాన్ని కూడా మనము చర్చించి ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ సర్వ విశేషములను ప్రతిషేధించి, అంటే మనం పరమాత్మకు మనం మానవుని మస్తిష్కం ఎన్ని విశేషములను ఆరోపించుట సంభవమో వాటినన్నిటినీ త్రోసిపుచ్చి సర్వ విశేషరహితమైన నిర్గుణ నిరాకార నిర్విశేష నిష్కల అంటే అవయవములు లేని నిరంజన అంటే పాపపుణ్యములు లేని శుద్ధ పరమాత్మస్వరూపాన్ని బోధించటానికి ఆయన పూనుకున్నాడు శ్రీకృష్ణుడు. మనకు ఆ సంగతి ఎలా తెలుస్తుందంటే, నసత్తన్నాసదుచ్యతే అనే వచనాన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి అటువంటి నిర్గుణ నిరాకార పరబ్రహ్మని చెప్పే సందర్భంలో మళ్ళీ శక్తి అని, నేనని, నేను కానిదని ఈ విధమైన విచారము అసందర్భంగా ఉంటుంది. కాబట్టి అనాది అనాది అని ఒక మాట, మత్పరం బ్రహ్మ అని మత్పర శబ్దానికి ఏదో విశేషమైన అర్థము, అదంతా ఈ సందర్భం కాదు అని మనం అనుకున్నాము. విశిష్ట శక్తిమత్వ ప్రదర్శనం విశేష ప్రతిషేధ ఇది విప్రతిషిద్ధం.
మీరు ఒకవైపునే ఆ పరమాత్మ యొక్క మహాశక్తి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవుడు అనే శక్తి, ఆ శక్తి వల్లనే ఈ జగత్తంతా నిలబడి ఉన్నది. ఈ జగత్తుగా ఆ పరమాత్మయే సృష్టి స్థితి లయములను చేస్తూ ఉన్న వాసుదేవుడు అని ఆ విధంగా ఒక విశిష్టమైన శక్తి కలవాడుగా పరమాత్మని వర్ణిస్తూ, అదే సమయంలో ఆ పరమాత్మలో ఏ రకమైన విశేషాలు లేవు, ఆయన ఎందు సత్తు లేదు అసత్తు లేదు అని నిర్విశేషముగా పరమాత్మను వర్ణించుట సంభవము కాదు. విరోధం వస్తుంది. సో ఇంచేతనే ఉపాసనా సందర్భంలో కూడా ఎలా ఉంటుందంటే, ఆ ఉపాసన సందర్భాన్ని బట్టే ఈశ్వరునికి విశేషణాన్ని చెప్తారు. ఉదాహరణకి పహిల్వాన్లు పొద్దున్నే వ్యాయామశాలకు వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ వ్యాయామశాలలో దేవుడి ఫోటో ఒకటి ఉంటుంది. ఏ దేవుడి ఫోటో ఉంటుంది? హనుమాన్. విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. వాళ్ళ హాస్టల్లో దేవుడి ఫోటో ఉంటుంది. ఏ దేవుడి ఫోటో ఉంటుంది? హనుమంతుడి ఫోటో, సరస్వతి ఫోటో ఉంటుంది. అక్కడ హనుమంతు, సపోజ్ వ్యాయామశాలలో హనుమంతుడి ఫోటో ఉండదు కాకుండా సరస్వతి ఫోటో ఉంటుందా? ఉండదు. తర్వాత బిజినెస్ మ్యాన్ సేఠ్జీ ఏ దేవుడి ఫోటో పెట్టుకుంటాడు? లక్ష్మీదేవి. ఈ మధ్య ఈ దొరుకున్న లక్ష్మీదేవే, పాపం వాళ్ళు అమాయకంగా ఉండేవారు. ఈ మధ్యన గడుసు ధనం పెరిగి కుబేర యంత్రము అనే దాన్ని జోడించారు. మొత్తానికి లక్ష్మీదేవి సరిపడుతుంది. ఈ కుబేర యంత్రం అనే ఈ పిచ్చి అనవసరం. కానీ కొత్తగా ఈ మధ్యన బాగా, ఈ మధ్యన అంతా గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అనండి, లేకపోతే ఇంటర్నెట్ ప్రభావం అనండి, ఇన్ఫర్మేషన్ యుగం వచ్చిందిగా, అందుకోసం ఇలాంటి ఐడియాస్ ఎవడో పెడతాడు, అది పాపులర్ అవుతూ ఉంటుంది. కుబేర యంత్రము అని అది కూడా మొత్తానికి అది పెట్టుకుంటాడు. సో అలా ఉంటుంది ఉపాసనకి ఆ సందర్భాన్ని తగ్గట్టుగా ఆ విశేషం ఉంటుంది. సపోజ్ నిర్విశేషమైన పరబ్రహ్మని చెప్పాలనుకోండి, అప్పుడు ఏ విశేషాలని చెప్తారు? ఏ విశేషాలని చెప్పరు. ఒకవేళ నిర్విశేష పరబ్రహ్మని చెప్పడానికి ఉపక్రమించి విశేషాలు మొదలుపెట్టారనుకోండి, ఎలా ఉంటుంది? విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిర్విశేష పరబ్రహ్మని చెప్పడమే ఇక్కడ తాత్పర్యము. తస్మాత్ మతుపః బహువ్రీహిణ సమానార్థత్వే అపి ప్రయోగః శ్లోకపూరణార్థః. శంకరులు ఎలా చెప్పేశారో చూడండి, నిర్మోహమాటంగా చెప్పేశారు. కాబట్టి ఇక్కడ అనాదిమత్ అనే మీరు పదచ్ఛేదం చేయాలి. ఆ మత్కి ఆ ఆదిమత్, నా ఆదిమత్, అనాదిమత్, ఆది లేనిది అని అర్థం చెప్పాలి. మీరు వ్యాకరణంలో పండితులై ఉన్నారు కనుక ఆ మత్తు అక్కర్లేదండి. అనాది అంటేనే బహువ్రీహి సమాసంతో పని అయిపోతుంది అంటే మత్తు వేస్టు అంటే కరెక్టే, బహువ్రీహితో పని అయిపోతుంది. కానీ బహువ్రీహితో శ్లోకం పూరింపబడదు. అనాది పరం బ్రహ్మ అన్నారనుకోండి, ఏమైంది అక్కడికి? ఏడు అక్షరాలు వచ్చాయి, ఎనిమిదో అక్షరం మిస్సింగ్. తర్వాత అనాది అన్నప్పుడు ఆ యతి, యతి కాదు ఛందస్సు కూడా తేడా వస్తుంది. గురువు లఘు ఆ తేడాలు కూడా వస్తాయి. కాబట్టి చక్కగా అర్థాన్ని డిస్టర్బ్ చేయకుండా శ్లోకాన్ని పూజించే ఒకే ఒక ఉపాయం ఏమంటే బహువ్రీహిని పక్కన పెట్టి దీన్ని మతుప్పుగా, మతుప్పు అనే ప్రత్యయాన్ని చేర్చుకున్నట్టుగా పెట్టుకుంటే సరిపడుతుంది. శ్లోకపూర్ణ అర్థ ఇలా ఉంటాయి. శ్లోకపూర్ణం కొరకు అప్పుడప్పుడు చేస్తారు. సంధ్యే ఉంది అలాగా. సోచి లోపే చే పాదపూరణం అని పాణిని గారి సూత్రం ఉంది. సహాకి సహ అయం, సరే సహ అన్న చోట ఏదో ఒక సందర్భంలో సంధి ఉండదు, అలా సంధి లేకుండా విడివిడిగా ఉంటుంది. కానీ సంధి చేస్తే పాదం నిండుతుంది, సంధి చేయకపోతే పాదం ఎటు కాకుండా ఉంటుంది. అలాంటప్పుడు సంధి చేసుకో అని ఆయనే పర్మిషన్ ఇచ్చాడు, పాణిని మహర్షి పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి ఇది ఆ మతుప్పు అనే అర్థము, బహువ్రీహి మతుప్పు, ఈ చర్చ అంతా కూడా అనవసరం. అనాది మత్ పరం బ్రహ్మ అనే ఉండాలి. ఇది ఒక టెక్నికల్ డిస్కషన్, అది పూర్తయింది. ఇక స్వనాదిమత్ పరం బ్రహ్మ అమృతత్వ ఫలం జ్ఞేయం మయా ఉచ్యతే ఇతి ప్రరోచనేన అభిముఖీకృత్య
ఆహా అది. ఇప్పుడు ఏ పరబ్రహ్మనైతే నువ్వు తెలుసుకున్నట్లయితే మోక్షమును పొందేదవో, అమృతము స్మృతే అమృతత్వమును పొందేదవో. కాబట్టి ఆ పరబ్రహ్మను ఆత్మరూపంగా తెలియట వలన అమృతత్వం అనే ఫలము నీకు లభించును అని చెప్పగానే వీడి మనస్సు దానివైపు అభిముఖమవుతుంది, ఆకర్షింపబడుతుంది. ఆ ఫలము చెప్పగానే ఆకర్షింపబడుతుంది కదా. మీకు దీన్ని తెలిసేసుకుంటే మీకు సంసార దుఃఖాలన్నీ తొలగిపోతాయి అన్నారనుకోండి, అనగానే అలా వెళ్ళిపోతున్నవాడు కూడా అసలు ఏమిటో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అందులో సంసార దుఃఖాలు పోతాయంటున్నాడే, లెట్ అస్ సీ అని ఇటుకేసి వస్తుంది. సో దాన్ని అభిముఖీకరణము అంటారు. కాబట్టి ఆ విధంగా ఫలమును చెప్పుటం ద్వారా అర్జునుని బుద్ధిని తన వైపు అభిముఖముగా చేసుకుని ఇప్పుడు అతను ఫోకస్డ్గా బుద్ధిని ఫోకస్ పెట్టుకుని అతను వినడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఇప్పుడు ఆ పరబ్రహ్మను చెప్పుటకు భగవానుడు పూనుకుంటున్నాడు. ఆహా ఏమన్నాడు, నసత్తన్న ఆసదుచ్యతే అని అన్నాడు. ఆ పరబ్రహ్మ ఉన్నది చూసారా, అది సత్తు కాదు అసత్తు కాదు అని చెప్పబడును. దాన్ని సత్ అని నౌచ్యతే, దాన్ని సత్ అని చెప్పుట పోసగదు. సత్ అని చెప్పుటకు వీలు లేకపోతే అసత్ అని చెప్పేస్తే అయిపోతుంది పని. అంటే అసత్ అని చెప్పుట కూడా పోసగదు. చూడండి, ఈ పాఠం పురాణ పాఠం కాదు చూడండి, ఇట్స్ ఎ ఫిలసాఫికల్ డిస్కోర్స్. ఇంకా ఇంకొక అడుగు ముందుకు వేసి ఇట్స్ ఎ లెక్చర్ ఆఫ్ ఫిలాసఫీ. ఇది క్లాస్ రూము, మీరు లెక్చర్ ఆఫ్ ఫిలాసఫీ వింటున్నారు. ఇదేం పురాణ కాలక్షేపం కాదు, మీరు దాన్ని గమనించి ఈ పైన దయచేసి వినండి. సో ఆ పరబ్రహ్మ అదే అంటారు, నా సత్తత్ జ్ఞేయం ఉచ్యతే ఇది. ఆ జ్ఞేయము అంటే తప్పక తెలియదగిన ఆ పరబ్రహ్మ సత్ ఇది నా ఉచ్యతే. ఆ పరబ్రహ్మను సత్ అని చెప్పుటలేదు. సత్ అంటే ఉన్నది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా సూక్ష్మంగా ఆలోచించాలి. ఇప్పుడు దేవుడు అనే మాట వినగానే మీకు ఎటువంటి భావన ఉంటుంది? దేవుడు అంటే నేను చెప్తా చూడండి, భావమరిది అన్నారనుకోండి, మీకు భావన ఎటువంటి భావన ఉంటుంది? ఒక మనిషి బంధుత్వం గలవాడు, ఇక్కడి నుంచి నేను హైదరాబాద్లో ఉంటే వాడు ఢిల్లీలో ఉన్నాడు, భావమరిది. కొడుకు అంటే ఏ భావన కలుగుతుంది మీకు వెంటనే? వాడు ఒక కావలసిన వాడు, నావాడు, ఒక రిలేషను, చక్కటి రిలేషను, వాడు న్యూయార్క్లో ఉన్నాడు. మా మేనమామ అంటే మా అమ్మ తమ్ముడు రిలేషను, కావలసిన వాడు టెక్సస్లో ఉన్నాడు లేకపోతే మధ్యప్రదేశ్లో ఉన్నాడు. ఏమండి దేవుడు ఏం భావం కలిగింది మీకు? ఇంచుమించు అదే భావం కలిగింది కదా. అంటే అర్థం ఏమిటనమాట, కొడుకు అంటే ఏమిటి? వన్ మోర్ హ్యూమన్ బీయింగ్, వన్ మోర్ పర్సన్ ఇండివిజువల్, వన్ మోర్ ఇండివిజువల్. భావమరిది అంటే వన్ మోర్ ఇండివిజువల్. మిత్రుడు వన్ మోర్ ఇండివిజువల్. శత్రువు వన్ మోర్ ఇండివిజువల్. రాముడు వన్ మోర్ ఇండివిజువల్. కృష్ణుడు వన్ మోర్ ఇండివిజువల్. శివుడు వన్ మోర్ ఇండివిజువల్. విష్ణువు వన్ మోర్ ఇండివిజువల్. దిస్ ఈజ్ హౌ యు లుక్ అట్ ఇట్. అది తప్పు. భగవంతుడు బ్రహ్మ వన్ మోర్ ఐటమ్ కాదు, వన్ మోర్ థింగ్ కాదు. పరమాత్మ ఇట్ ఈజ్ నాట్ వన్ మోర్ థింగ్. దీనికి మీకు దృష్టాంతం చెప్తా. మీరు దృష్టాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. దృష్టాంతాన్ని మీరు చెడగొడితే నేను చెప్పడం మానేస్తా. వెలకొనంగా ఉంది, నేను దృష్టాంతాలు చెప్తున్నా కదా అని మీరు చెడగొట్టకూడదు. దాన్ని జాగ్రత్తగా ప్రాపర్గా తీసుకోవాలి. ఓకే, ఇజ్ ఇట్ ఎ డీల్? ఓకే. ఇప్పుడు ఆభరణముల షాపుకు వెళ్ళి బంగారము అనే ఆభరణము ఉన్న బంగారము ఉన్నదా అని అడిగారు అనుకోండి. మామూలుగా వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో ఆభరణాన్ని కొనుక్కుందుకు వచ్చాడని అనుకుంటాడు. మీకు ఏ ఆభరణం కావాలండి, దయచేయండి అంటాడు వాడు. అంటే నాకు బంగారము కావాలి అన్నాడు అనుకోండి, వాడికి అర్థం అవుతుంది, ఈ డజంట్ నో వాట్ ఇట్ ఈస్.
ఎందుకని వాడు కేటలాగ్ ఉంటుంది, పెద్ద కేటలాగ్, గ్లాసీ కేటలాగ్ ఉంటుంది. అలా అనుకోండి, మీరు దృష్టాంతాన్ని నేను కల్పించి చెప్తున్నా, నేను రోజు బంగారు షాపులకు వెళ్తాననుకుంటున్నారా ఏమి. సో ఒక పెద్ద కేటలాగ్, గ్లాసీగా థిక్ కేటలాగ్ ఉంటుంది. వాడు ఇండెక్స్ తీస్తాడు, తీసి బంగారము చూస్తాడు, ఉండదు ఉండదు. ఏమండి మరి అలాంటి ఆభరణం మా దగ్గర ఏమీ లేదండి అని చెప్తాడు. అంటే దాని అర్థం మీకేం తెలిసింది, దాన్ని బట్టి బంగారము అనేది ఇట్ ఈజ్ నాట్ వన్ మోర్ ఆర్నమెంట్, ఇట్ ఈజ్ నాట్ వన్ మోర్ ఆర్నమెంట్. నెక్లెస్, వాట్ ఈజ్ ఇట్ నెక్లెస్? ఆర్నమెంట్ నగ. హస్తాభరణము ఏమిటది? నగ. కర్ణాభరణము ఏమిటది? నగ. కంకణము ఏమిటది? నగ. బంగారము ఏమిటది? ఇంకో నగ అనే కాదు, తప్పు అయిపోతుంది. అది ఏమిటో తర్వాత చూద్దాం, ఇంకో నగ అయితే మాత్రం కాదు. కాబట్టి బంగారాన్ని ఆ నగలను చెప్పేటువంటి భాషలో, నగలను నిర్దేశించే పద్ధతిలో మీరు నిర్దేశించినట్లయితే అది తప్పు అయిపోతుంది. అదేవిధంగా పరమాత్మ ఈశ్వరుడు అని, హీఈస్ వన్ మోర్ థింగ్, బ్రహ్మ ఇట్ ఈజ్ వన్ మోర్ ఐటమ్, ఇట్ ఈజ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ అని మీరు అనుకున్నట్లయితే యు ఆర్ మిస్టేకన్. ఇప్పుడు నేనంటా, దీన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఉన్నది అంట. వెంటనే మీరేమంటారు, ఏమిటి అని అంటారా? అంటారా అంటే ఘటము అని నేను సమాధానం చెప్తా. ఓకే, సత్. సత్ అంటే దీంట్లో మళ్ళీ కొంచెం వ్యాకరణం కూడా ఉంటుంది, యూ హావ్ టు కేర్ఫుల్లీ వర్క్ ఇట్ అవుట్. సో పుల్లింగం అయితే సన్, సత్ అనకూడదు, సన్ అన్నారు. ఇక్కడ బ్రహ్మ నపుంసకలింగం కనుక ఆయన సత్ అన్నారు. సో సతీ అంటే స్త్రీలింగము, సత్ అంటే నపుంసకలింగము, సన్ అంటే పుల్లింగం. కాబట్టి ఇప్పుడు అది అర్థం చేసుకుని నేను సన్ అంటాను అంటే మీరేమనాలి? కహ అనాలి. ఏమిటి అంటే నేనేమని చెప్తాను? ఘటహ అని చెప్తాను. ఒళ్ళండి అంత కష్టం ఉండదు. ఉన్నది, ఉన్నది అంటే మీరేమంటారు? ఏమిటి అంటే ఘటము. ఉన్నాడు ఎవడు? సుబ్బారావు. ఉన్నది, ఉన్నది యవతే అంటే ఎవరో లక్ష్మీదేవి అని అలా అంటారు. ఇప్పుడు ఉన్నది, ఉన్నాడు, ఉన్నది అంటే ఒక వస్తువైనా అవ్వాలి, లేకపోతే ఒక మనిషి అయినా పురుషుడు కానీ అవ్వాలి, స్త్రీ అయినా కావాలి. ఉన్నాడు ఎవడు? దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమిటవుతాడు? ఓ మగవాడు అవుతాడు. అవుతాడా? ఉన్నది ఏమిటి? పరమాత్మ. అంటే అప్పుడు పరమాత్మ ఏమిటవుతుంది? ఏదో పెద్ద బండరాయి లాంటి ఒక వస్తువు అవుతుంది, అంతే కదా. ఉన్నది ఎవరు? దేవత. అంటే ఏమిటవుతుంది? ఒక లేడీ అవుతుంది ఆ దేవత. నా అయితే పరమాత్మ అయితే ఒక బండరాయి లాంటి వస్తువైనా అవ్వాలి, ఘటపటాది వస్తువైనా అవ్వాలి, లేకపోతే మగవాడైనా అవ్వాలి, లేకపోతే ఆడదైనా అవ్వాలి. ఏది ఈ ఉన్నా 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 అనే మాట వాడితే ఆ పక్కన ఉండే ప్రత్యయాన్ని బట్టి దీయనో ఉన్నాడు అనో అన్నదాన్ని అన్న పరిస్థితిని బట్టి అయితే మగాడవ్వాలి, లేకపోతే ఆడదవ్వాలి, లేకపోతే ఇది కాదు అది కాదు ఏదో ఒక బండారాయి లాంటిది ఒకటి అవ్వాలి. అవునా? పరమాత్మ ఇవేమీ కాదు. మీకు తెలియట్లేదా? పరమాత్మ మొగాయిని కానీ, ఒక ఆడామి కానీ, లేకపోతే ఒక ప్రాణం లేని ఒక పెద్ద బండరాయి లాంటిది కానీ కాదు అని మీకు తెలియట్లేదా? తెలుస్తూనే ఉంది కదా. కాబట్టి సత్ అనే పదముతో, సత్శబ్దంతో భగవానుని నిర్దేశించడంలో అంత హాని గలదు, అంత మిస్లీడింగ్గా ఉంటుంది. నేను మీకు దృష్టాంతం చెప్తాను. దేవుడు ఉన్నాడా లేడా అని కొంతమంది చర్చించుకుంటున్నారు. చర్చించుకోవడం అంటే వాదులు ఆడుకుంటున్నారు. అలా వాదులు ఆడుకుంటూ ఉంటారుగా. మామూలుగా టీవీ పెడితే, న్యూస్ ఛానల్ పెడితే ఏమిటవుతూ ఉంటుంది? వాళ్ళు వాదులు ఆడుకుంటూ ఉంటారు ఎంతసేపు, 24 గంటలు. అదే ఏ న్యూస్ ఛానలు, అన్ని న్యూస్ ఛానల్స్ అంతే. ఎన్ని ఉన్నాయి? 250 ఉన్నాయి. అవునా? ఎప్పుడూ వాదులు ఆడుకోవడమే పని. వాళ్ళు 3 నో 4 నో పిలుస్తాడు, వాళ్ళు వాదులు ఆడుకుంటూ ఉంటారు. ఏమండి ఎందుకు చెప్పాను ఇది? ఎనీవే,
సో దేవుడు ఉన్నాడా లేడా అని వాదులాడుకుంటున్నారు కొంతమంది. అలా కూడా ఏమయ్యా ఇది, దీని సంగతి చూడవు తమ్ముడు, దేవుడు ఉన్నాడా లేడా అని వాదులాడుకుంటున్నారు. వాదులాడుకుంటున్నారు సరిగ్గా పెట్టు ఉండండి, దాంట్లో కూర్చోబెట్టు. ఇప్పుడు ఒక ఆయన అంటున్నాడు దేవుడు ఉన్నాడు అని చాలా బలంగా వాదిస్తున్నాడు. ఇంకొకడు అన్నాడు నువ్వు చూసావా పెట్టావా, నువ్వు చూసావా ఎక్కడున్నాడు అని ఇంకొక ఆయన అడ్డుకుంటున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి అసలు దేవుడు అంటే ఏమిటని అర్థం అవుతోంది, ఇద్దరు దృష్టిలోనూ దేవుడు అంటే ఏమిటి అర్థం అవుతోంది, ఒక పెద్ద ఆయన అని అర్థం అవుతుందా లేదా. అలాంటి దేవుడు అనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు అని ఈయన అంటున్నాడు. దేవుడు అనే పెద్ద ఆయన ఎవడూ లేడు, మన చుట్టూ ఉన్న పెద్ద ఆయన ఎవడో వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళే ఉన్నారు తప్ప ఇంకో పెద్ద ఆయన అక్కడెక్కడో అంతరిక్షంలో లేడు అని వీడు అంటున్నాడు. ఇదే కదా వీళ్ళ దెబ్బలట. దీంట్లో ఏ పక్షం కరెక్ట్ మీరు చెప్పండి, ఏ పక్షం కరెక్ట్? రెండూ కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనే పక్షాన్ని జారాలి అంటే వాడు మిమ్మల్ని ఎక్కడికి పట్టుకుపోతాడు? దేవుడు అనేవాడు వైకుంఠంలోనో కైలాసంలోనో పెద్ద ఆయన కూర్చుని ఉన్నాడు, ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఒకరినో ఇద్దరినో ముగ్గురునో, ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు, సంసారం చేస్తున్నాడు అనే లెవెల్కి పట్టుకుపోతాడు మిమ్మల్ని. దేవుడు లేడు అందామంటే ఇట్ ఈస్ ది మోస్ట్ బ్లాస్ఫమస్ అండ్ అన్ట్రూత్ఫుల్ స్టేట్మెంట్ ఎవర్ మేడ్. దేవుడు లేడు అంటే మాట అర్థం ఏంటో తెలుసిన, సత్యము లేదు, ఉన్నది లేదు. ఎంత విరుద్ధంగా ఉందో చూడండి ఆ మాట, ఏది ఉన్నదో అది లేదు. అంత తప్పు మాట అదే కానీ ఇంకొకటి లేదు. కాబట్టి ఇప్పుడు ఏమనాలి, దేవుడు ఉన్నాడనాలా లేడనాలా? మౌనం, మౌనమే శరణ్యం. నసత్తన్ నాసదుచ్చియతే, ఆ పరమాత్మ ఉన్నాడు అని కానీ లేడు అని కానీ అనరు. అంచేతనే మహాత్ములు దేవుడు ఉన్నాడా లేడా అని దెబ్బలాడుకుంటున్న సందర్భంలో మహాత్ములు దాంట్లో ప్రవేశించరు, అలా దూరంగా ఉంటారు. దీనికి ఒక దృష్టాంతం ఉంది. శ్రీరామకృష్ణ గురుదేవులు గంగానదికి వెళుతున్నారు. నదీ తీరంలో ఉండేవారు కదా, నదిలో స్నానానికో దేనికో వెళుతున్నారు. వెళ్తుంటే ఆ ఇసుక తిన్నెపై ఆయా శిష్యులు భక్తులు వీళ్ళు ఓ 10 మంది కూర్చుని, 4-5 కూర్చుని ఇంకో గ్రూప్తో దెబ్బలాడుతున్నారు. ఏమిటంటే ఆ దెబ్బలాట, ఈ 4 దేవుడు ఉన్నాడని వాదించటము, దేవుడు లేడని అవతల వైపు వాళ్ళు వాదిస్తున్నారు. ఎవరో నాస్తికులు వాళ్ళు వాదించుకుంటున్నారు గంగానది తీరాన నిలబడి. ఆయన వెళ్ళి తన పక్క పూర్చేసుకుని వచ్చేస్తుంటే ఇంకా వాదన సాగిపోతాం. అప్పుడు ఆయన ఈ వాళ్ళని ఎలా పిలిచాడు, దగ్గరికి పిలిచి అక్కడ ఒక కుక్క ఏం చేస్తుందంటే ఎవరో విసిరేసినటువంటి ఆకులో ఉండే ఆ గతుకుల్ని తింటోంది. ఇంకో 4 కుక్కలు పరస్పరము భౌభవంతో దెబ్బలాడుకుంటున్నాయి. అది చూపించాడు ఆయన. చూడండి ఎంత పరుషంగా చెప్పాడు ఆయన. చూపించి ఆ దృశ్యం చూడమన్నాడు. చూసారా ఆ దృశ్యం, వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు ఇంకా వాదించడం మానేశారు. ఎందుకంటే ఈ టెరిటోరియల్ డాగ్స్ ఉంటాయి చూడండి, వాటికి పొందదగ్గది ఏది ఉండదు. ఊరికే ఈ కుక్క మీద ఆ కుక్క, ఆ కుక్క మీద ఈ కుక్క అరుచుకోవడమే ఉంటుంది తప్ప పొందిది ఏమీ ఉండదు. నిజంగా పొంది కుక్క అరవకుండా ఆ పొందిందేదో పొంది ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈశ్వరుని యొక్క అనుభవం గలవాడు ఆ ఈశ్వరానుభవంలో కృతార్థుడిగా ఉండిపోతాడు తప్ప దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి వాదాల్లో మీకు కనబడడు. వాదంలో ఉన్నవాడికి ఇప్పుడు దేవుడు ఉన్నాడని వాదిస్తున్నవాడికి తెలుసా దేవుడు, దేవుడు లేడని వాదిస్తున్నవాడికి తెలుసా చెప్పండి మీరు. ఇద్దరికీ తెలియదు. ఇద్దరూ కూడా ఒక కాన్సెప్చువల్ దేవుడు ఉన్నాడని ఒకడు లేడని ఇంకొకడు వాదించుకుంటున్నారు. కాబట్టి యథార్థంగా పరబ్రహ్మ ఉంది అని కానీ లేదని కానీ చెప్పుటకు శక్యము కానిది. నసత్తన్ నాసదుచ్యతే. ఇప్పుడు మీకు ఇది దీనికి ఒక దృష్టాంతం. ఇప్పుడు ఇక్కడ మనకి పొద్దున్న 6 నుంచి సాయంకాలం 6 దాకా పొగలు, మళ్ళీ రాత్రి 6:30 అయ్యాక రాత్రి ప్రారంభమై మొన్నటి పొద్దుట వరకు రాత్రి. మనకి పొగలు రాత్రి మనకి అందరికీ తెలుసున్న విషయం. ఇప్పుడు మనకి రాత్రి బిగిన్ అయింది. సూర్యుడి దగ్గర ఇప్పుడు పొగల రాత్రి చెప్పండి మీరు. పొగల రాత్రి ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి మీరు.
చెప్పకపోతే కుదరదు, మార్కులు వేయడం మానేస్తా. చెప్పండి, పొగలరాత్రి ఇప్పుడు చెప్పండి, చెప్పండి ఏమని చెప్తారు? పొగలు నా ఉచ్యతే, రాత్రి నా ఉచ్యతే. అలాగే దేవుడు కూడా నసత్తం నాసదుచ్యతే, నా అపి అసత్ తత్ ఉచ్యతే. ముందు సత్ అని మేము చెప్పము అంటాడు, అయితే వీడు అసత్ అని చెప్తాడేమో అని అనుకుని ఎదరవాడు వెయిట్ చేసేప్పటికీ అసత్ అని కూడా మేము చెప్పము. ఇప్పుడు పూర్వపక్షం, నను మహతా పరికర బంధేన కంఠరవేణ ఉద్ఘుష్య జ్ఞేయం ప్రవక్ష్యామి ఇది అననురూపముక్తం నా సత్తత్ నా అసత్ ఉచ్యతే ఇది. ఇది పూర్వపక్షం. ఏమండి, మీరేమో పెద్ద ఏర్పాట్లు చేశారు, ఇప్పుడు పండలు వేశారు. పండలు వేసింది ఎందుకంటే సంతర్పణ కోసం పండలు వేశారు. సంతర్పణ అంటే వచ్చిన వాళ్ళందరికీ కడుపునుండే భోజనం కోసం పండలు వేశారు. పండలు వేసి అక్కడ ఆకులు వేశారు, అందరినీ ఆహ్వానాలు వెళ్ళాయి, అందరూ వచ్చి కూర్చున్నారు. వడ్డించి వాళ్ళందరూ నడుములకు అంగవస్త్రాలను కట్టేసి వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో ఒక ఆయన వచ్చి ఓ పాట మొదలుపెట్టాడు. ఏమని? ఖీర్ ఖాయింగే అని ఓ పాట ఒకటి, మనం పాయసాన్ని తిందాము అని ఓ పాట మొదలుపెట్టాడు. ఓ 15 నిమిషాలు 10 నిమిషాలు పాట పూర్తయ్యాక ఇంకా వెళ్ళి రండి అని చెప్పారు. అంటే అప్పుడు ఏమని అడుగుతారు వాళ్ళు? ఏమన్నా ఈ పండలు వేశారు, ఇంత వ్యవస్థ చేసి మమ్మల్ని అందరినీ పిలిచి మేము తీరా కూర్చున్న తర్వాత మాకు తినడానికి ఏమీ పెట్టకుండా పాట పాడేసి వెళ్ళిపోతామంటారా అని కోపపడతారు. అదేవిధంగా ఎవరిని, మీకు మనిషి అయి పుట్టినందుకు తప్పక తెలియదగినది ఒకటి ఉన్నది, జ్ఞేయము. అది తెలుసుకుంటే మోక్షమే అమృతత్వము లభించేస్తుంది, అది తెలియకపోతే జీవితమే వ్యర్థము. నువ్వు మనిషివా కాదా? మనిషినేనయ్యా బాబు, మనిషినే. మరి అయితే తెలుసుకో జ్ఞేయమును, లేకపోతే నువ్వు మనిషి అయి పుట్టడమే వేస్టు అని ఇంత గడబిడ చేసి ఇన్ని ఏర్పాట్లు చేసి కంఠరవేణ ఉద్ఘుష్య, కంఠమును పై ఎలుగెత్తి చాటి తీరా వచ్చిన తర్వాత చెప్పండి, జ్ఞేయం చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాము అంటే అది సత్తు కాదు అసత్తు కాదు అని చెప్పేవా? ఇదే నువ్వు చెప్పింది. ఇందుకే నువ్వు ఏదైనా అసలు చెప్పినట్టేనా? అది చెప్పినట్టే కాదు అని పూర్వపక్షం. నా ఆ పూర్వపక్షం సరిగ్గా లేదు, ఎందుకంటే అనురూపమేవ ఉక్తం. దేవుడి గురించి మీరు చాలా అసందర్భంగా చెప్పారు అని పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం ఏమంటున్నారంటే, లేదు, దేవుడి గురించి మేము చాలా సందర్భంగానే చెప్పినాము. ఏమంటే మీరు దేవుడి దాకా వద్దు, అగ్ని ఉన్నది. అగ్ని మనకి మిత్రుడా మనకి శత్రువా మీరు చెప్పండి? ఏది కాదు. సూర్యుడు మనకు ఉపకారియా అపకారియా? ఏది కాదు. ఏది కాదు. నీరు ఉపకారియా అపకారియా? ఏది కాదు. కాబట్టి మీరు ఒక కాన్సెప్ట్లో ఫిట్ చేయటానికి ప్రయత్నం చేస్తే ఆ కాన్సెప్ట్ కూడా ఎలా ఉంటుందంటే ఒక ద్వంద్వము రూపంగా ఉంటుంది. పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్ ఒక ద్వంద్వం రూపంగా పెట్టి దాంట్లో మీరు ఫిట్ చేసి ప్రయత్నం చేస్తే అన్నీ ఫిట్ కావు, కొన్ని ఫిట్ అవుతాయి, అన్నీ ఫిట్ కావు. పరమాత్మ కూడా మీరు చెప్పే ద్వంద్వాల్లో వేటిలోకి ఫిట్ కాదు. ఈ ద్వంద్వములు 2 రకాలు. ఒకటి కొంచెం స్థూలంగా ఉంటాయి, ఇంకొకటి సూక్ష్మంగా ఉంటాయి. ఇప్పుడు స్థూలంగా ఉండే ద్వంద్వములు ఏమిటో చెప్పంటారా? కొండ పెద్దది, రాయి చిన్నది. స్థూలంగా ఉన్న ద్వంద్వంగా దాంట్లో కష్టమేం లేదు. ఏమండి, సూక్ష్మంగా ఉన్న ద్వంద్వము చెప్పాలంటే కొంచెం సూక్ష్మంగా ఉంటుంది. ఉదాహరణకి ఇంట్లో ఉండే ఎలక్ట్రిసిటీ యొక్క వోల్టేజీ తక్కువ, పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీ యొక్క వోల్టేజీ ఎక్కువ. కొంచెం సూక్ష్మంగా ఉంది కదా, ఒక్క నిమిషం సూక్ష్మంగా ఉంది కదా, కొండ రాయి అన్నట్టుగా లేదు కదా, కొంచెం సూక్ష్మం. మరింత సూక్ష్మము ఇప్పుడు ఇంకొంచెం సూక్ష్మంగా చెప్పాలంటే
ఇది సుఖము అది దుఃఖము అని చెప్పారు అనుకోండి, ఆ ద్వంద్వం కూడా సూక్ష్మమైన ద్వంద్వమే. ఎందుకంటే సుఖ దుఃఖాలు కేవలము మనస్సులో అనుభవానికి వచ్చేటువంటి స్థితులు, మానసిక స్థితులు. సుఖము దుఃఖము అన్నది బయట ఉండదు, ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. సుఖము అది ముందు మీరు అర్థం చేసుకోవాలి, సుఖము దుఃఖము బయట ఉండదు, ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. మనస్సు యొక్క ఒకనొక స్థితికి సుఖము అని పేరు, మరో స్థితికి దుఃఖము అని పేరు. కాదండి బయట ఉన్నదాంతో దానికి సంబంధం ఉందా లేదా ఏమో, ఇట్ డిపెండ్స్. మహాత్ములకి ఉండదు, అజ్ఞానులకి ఉంటుంది, ఇట్ డిపెండ్స్. కాబట్టి సుఖ దుఃఖములు మానసిక స్థితిలో అత్యంత సూక్ష్మమైనవి, అదొక ద్వంద్వము. ఇంకొంచెం సూక్ష్మమైన ద్వంద్వం చెప్పాలంటే జ్ఞానము అజ్ఞానము, తెలిసినది తెలియలేదు, చాలా సూక్ష్మంగా ఉంటుంది ఆ ద్వంద్వం కూడా. తెలిసింది కదా మీకు అది. ఇంకో ద్వంద్వం చెప్తా, ఉంది లేదు. ఇప్పుడు ఈ టేబుల్ మీద ఘటము ఉంది, ఏనుగు లేదు, అదొక ద్వంద్వం, చాలా సూక్ష్మమైన ద్వంద్వము. ఇప్పుడు దేవుడు ఆ ద్వంద్వంలో దేంట్లో ఫిట్ చేస్తారు? మీరు ఫిట్ చేయకూడదు. ఎందుకంటే మీరు ద్వంద్వంలో ఫిట్ చేశారంటే అది ఒక పరిచ్ఛిన్నమైన వస్తువు అవుతుంది. ప్రాణం గలది కావచ్చు, ప్రాణం లేనిది కావచ్చు. ప్రాణం గలది అంటే పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. సో ఆ విధంగా పరిచ్ఛిన్నమైపోతుంది. కనుక పరమాత్మను ఈ ద్వంద్వములు వేటిలోనూ ఫిట్ చేయకూడదు, ఆ సూక్ష్మంగా తెలుసుకోవాలి. కాబట్టి పరమాత్మ కరుణామయుడా క్రూరుడా? ఏది కాదు, ఏది కాదు. కొంచెం సూక్ష్మమైన ద్వంద్వం, అంత సూక్ష్మంగా లేదు, అది స్థూలంగా ఉంది. దానికంటే కూడా సూక్ష్మము పరమాత్మ సుఖస్వరూపుడా దుఃఖస్వరూపుడా? ఏది కాదు. పరమాత్మ సత్త అసత్త? ఏది కాదు, ఏది కాదు. ఆ ద్వంద్వాల్లో కూడా ఈశ్వరుడు ఫిట్ కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో నిజానికి మనం సత్ అని ఎందుకు ప్రయోగిస్తామో తెలుసునా? మీకు తెలుసునా? ఇప్పుడు ఘటము ఉన్నది అంటాడు. ఘటము ఉన్నది అనే పదాన్ని ఎందుకు ప్రయోగిస్తాడో తెలుసునా? లేదు అనే స్థితిని మనస్సులో పెట్టుకుని దాని అపేక్షచే ఉన్నది అంటాడు. అవునండి. అరే ఇంట్లో ఘటము లేదేమో నేను వెళ్ళి తీసుకొస్తాను అని వీడు బయలుదేరబోతుంటే, ఏమిటి బయలుదేరుతున్నావు? ఘటం కోసం. ఘటం ఉందిరా అంటాడు. ఘటం ఉంది అని అన్న ఎప్పుడుంది అన్నాడు? ఘటము లేదు అని వాడి భావన ఏది కలదో దానికి ఆపోజిట్గా వీడు ఘటము ఉన్నది అంటాడు. ఇంకో సందర్భంలో ఘటము లేదు అంటాడు. ఎప్పుడంటాడు? ఘటము ఉంది అనే సందర్భంలోనే ఘటము లేదు అని అంటాడు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఇలా మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఈ టేబుల్ మీద ఏనుగు లేదు అని చెప్పారనుకోండి, ఇప్పుడు మీరేమనుకుంటారు? ఏమిటి స్వామీజీ ఈవేళ ఇలా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు చాలా కరెక్ట్గా మాట్లాడతాడు, ఈవేళ ఏదైనా కొంచెం నీరసంగా ఉన్నాడేమో, భోజనం చేసాడో లేదో అని మీకు డౌట్ వస్తుందా కదా? ఎందుకంటే ఏనుగు లేదు అని ఏమన్నమాటది? ఈ టేబుల్ మీద ఏనుగు లేదు అది ఏమన్నమాట? ఆ మాటలో మీకు ఇబ్బంది ఏమొచ్చింది? సెంటెన్స్ తప్పేం కాదు కదా, కరెక్ట్గానే ఉంది కదా, కర్త క్రియ నేను అంటే. అలా కాదండి, సందర్భంగా లేదు. ఏనుగు ఉన్నది అనే సందర్భం ఉంటే దాన్ని నిషేధించి మీరు ఏనుగు లేదు అని చెప్పాలి. కానీ అలా ఊరికే మాట వలస ఏదో పొద్దున్నే మా ఏనుగు లేదు అనే మాట అనురూపముగా లేదు. కాబట్టి ఉంది అన్నారంటే లేదు అనే అపేక్షకి ఆపోజిట్గా చెప్తారు. లేదనే విషయాన్ని అపేక్ష మనసులో పెట్టుకుని దానికి విరుద్ధంగా ఉంది అని చెప్తారు. లేదు అన్నారంటే ఉన్నది అనే దానికి విరుద్ధంగా లేదు అని చెప్తారు. కాబట్టి మనుష్యులు వాడేటువంటి ఉంది లేదు అనే శబ్ద ప్రయోగం ఏది కలదో అది కేవలము అపేక్షను బేసుగా చేసుకుని ఉంటుంది, సాపేక్షముగా ఉంటుంది, అంటే రిలేటివ్గా ఉంటుంది. పరమాత్మ ఈజ్ నాట్ రిలేటివ్, పరమాత్మ అబ్సల్యూట్. అబ్సల్యూట్ కాబట్టి రిలేటివ్ టర్మ్స్ తోటి, అంటే రిలేటివ్ని చెప్పేటువంటి పదజాలంతో మీరు పరమాత్మను చెప్పినట్లయితే అది తప్పు అభిప్రాయానికి దారి తీస్తుంది. ఎవడైనా వచ్చి నాకు దేవుడు కనబడ్డాడు అంటాడు,
అంటే మనకి అంటే ఒకలాగానే మీరు దండం పెట్టారనుకోండి, దండం పెట్టచ్చు తప్పేం కాదు. దాని అర్థం ఏమిటి, ఆ దేవుడి గురించి అతనికి ఉన్న కల్పన అది సత్యమని మీరు అనుకోబట్టి అలా అనుకుంటున్నారు. అతనికి ఏదో ఒక కల్పన ఉన్నది, దేవుడికున్న కల్పన బట్టి ఆయన చూశాను అంటే ఓహోలాగా నేను చూడని దేవుణ్ణి ఆయన చూశాడని మీరు అనుకుంటున్నారు. ఆ కల్పన సపోజ్ సత్యం కాదనుకోండి, అది అలాగంటే కల్పనలన్నీ అసత్యములే, అలా భ్రమ కలుగుతుందంటే దేవుణ్ణి చూసేశానంటే ఆ దేవుడు కూడా ఇంకో పెద్ద ఆయన అయిపోతాడు. అప్పుడు మనం ఏమనగాలి, ఆరోగ్యంగా ఉన్నారా అని అడగాలి. బాగుండదు ఇంకా అంతకంటే ముందుకు వెళ్తే కదా, ఈ మధ్యన ఎలా ఉన్నాడు, అప్పట్లో బాగానే ఉండేవాడు, ఈ మధ్యన ఎలా ఉన్నాడు, ముసలాడై కొంచెం అన్నా చిక్కి ఉన్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా అని అడగాల్సి ఉంటుంది. లేకపోతే ప్రసన్నంగా ఉన్నాడా, కోపంగా ఉన్నాడా అని అడగాల్సి ఉంటుంది. లేకపోతే వైకుంఠంలో ఉండాల్సిన వాడు నీకెక్కడ కనబడ్డాడయా అని అడగాల్సి ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి నసత్తం నాసదుచ్యతే కథం అంటే ఏమిటండి, మరి మీరు చెప్పిన మాట అనురూపముగా లేదు అంటే అబ్బాయి అనురూపంగానే ఉందన్నారు, అది ఎట్లు అని ప్రశ్న. సర్వాసు ఉపనిషత్సు జ్ఞేయం బ్రహ్మ నేతి నేతి అస్థూలమనను ఇత్యాది విశేష ప్రతిషేధేన ఏవ నిర్దిశ్యతే న ఇదంతత్ ఇతి వాచ అగోచరత్వాత్. ఎందుకంటే ఈ నసత్తన్నాసదుచ్యతే అనేది పరమాత్మ విషయంలో చాలా బాగా చెప్పినట్టు కరెక్ట్ అది. ఎందుకంటే అంటున్నా, అది ఎందుకంటే వివరిస్తాను. ఈ లోపల ఇంకో విషయం మీకు చెప్తా, భగవాన్ బుద్ధుణ్ణి తెల్లవారుజామున ఆయన లేచి 5-5:30కి లేచి ఆయన ఇప్పుడు వనంలో ఉండేవాడు, ఏదో అడవిలో ఉండేవాడు, జేతవనము ఇంకో వనము ఇంకో వనము అలాగేదో వనం, ఆ వనం అంటే ఉడ్స్ అని, ఆ ఉడ్స్లో ఉండేవాడు, చిన్న హట్ ఏదో తయారు చేసేవాడు, దాంట్లో ఉండేవాడు ఆయన బుద్ధుడు. మనకి మనలాగే ఉండేవాడు ఆయన, 80-85 ఏళ్ళు బతికాడు ఆయన. సో ఆ అడవిలో ఎక్కడో ఉన్నప్పుడు తెల్లవారుజామున లేచి ధ్యానానికో దేనికో వెళ్తూ ఉండేవాడు, ఆ ధ్యానం చేస్తూ ఉండేవారు ఆయన ఎప్పుడూ. సో శిష్యుడికి ఏదైనా సందేహం ఉన్నట్లయితే దట్ ఈస్ ది బెస్ట్ టైం అని ఆయన్ని ప్రశ్నించడానికి ఒక శిష్యుడు ఆయనకంటే ముందే నిద్ర లేచి ఆయన కుటి బయట కాపలా కాశారు. ఆయన లేచారు, లేచి ధ్యానం కోసమని అలా బయటకు వస్తున్నారు. వస్తుంటే, హే భగవాన్ దేవుడు ఉన్నాడా, హే బుద్ధ దేవుడు ఉన్నాడా అని అడిగాడు. ఆయన వెంటనే సమాధానం చెప్పలేదు, చీకటి కదా మసక చీకటికి ఎవడరా వాడు అని వాడు ముఖం, ఓహో నువ్వా మంచిది, నీ ప్రశ్నకి సమాధానం చెప్తా విను, దేవుడు లేడు అని చెప్పాడు. మేము ముందే చెప్పచ్చుగా, అలా చెప్పలేదు. వాడెవడో చూసి వాడిని గుర్తుపట్టాక దేవుడు లేడు అని చెప్పాడు, వెళ్ళిపోయాడు ఆయన. ఇతను వెళ్ళి, నేను ఇలా భగవాన్ బుద్ధుని అడిగితే నాకు ఈ సమాధానం చెప్పాడు అని ఎవరికో 2-3 ఫ్రెండ్స్కి చెప్పాడు, అయిపోయింది. మొన్నటి పొద్దున్న మళ్ళీ ఆయన లేచి ధ్యానం కోసం అలా వెళ్తుంటే సరిగ్గా అదేవిధంగా ఇంకొక శిష్యుడు కపలా కాసి ఈయన బయటికి రాగానే, హే బుద్ధ భగవాన్ దేవుడు ఉన్నాడా అని అడిగాడు. అడిగితే మళ్ళీ ఈయన, ఎవడరా నువ్వు అని మళ్ళీ ఆ మసక చీకట్లో ఇలా దగ్గరికి రా, ఎవరు నువ్వు, ఓహో నువ్వా ఉన్నాడు అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఇంతకీ దేవుడు ఉన్నాడని చెప్పినట్ట, లేనని చెప్పినట్ట, నసత్తన్ నాసదుచ్యతే. ఆయన అలా ఎందుకు చెప్పాడని పెద్ద మీమాంస. అలా ఎందుకు చెప్పాడంటే, ఈ మొదటివాడు దేవుడు ఉన్నాడు అని చెప్పినట్లయితే వాడేం చేస్తాడు, ఆ దేవుడికి ఒక కాన్సెప్చువల్ రూపాన్ని పెట్టి దానికి ఏదో పూజ ఏదో చేసి చేతులు కడుక్కుని అవతలకు పోతాడు. దానివల్ల ఆయన వాడికి ఏం ఉపదేశం చేయడంటే, సచ్చారిత్రము అష్టవిధ చారిత్రాన్ని బోధించాడు. నీ యొక్క క్యారెక్టర్ శుద్ధముగా ఉండాలి, అంటే ఏమిటి, కరుణ హింసా దృష్టి ఉండరాదు, కరుణయే ఉండాలి, తర్వాత ఆహారంలో నియమం ఉండాలి, కామనలు ఉండరాదు, నిష్కామంగా ఉండాలి, అంటే ఇలాగ అష్టవిధ చారిత్రం చెప్పాడు.
వాడికి కనుక దేవుడు ఉన్నాడు అని చెప్పినట్లయితే వాడు ఏం చేస్తాడు? ఆ దేవుడికి ఒక వ్రతం ఒకటి చేసేసి ఒక మొక్కుబడి మొక్కేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ అష్టవిధ చారిత్రం గురించి పట్టించుకోడు. ఇప్పుడు అహింస, సత్యము, దయ, అమానిత్వము, అదంభిత్వము ఇవన్నీ పట్టించుకోడు. ఏం చేస్తాడు? ఓ విగ్రహం పెట్టి పూజ చేసి చేతులు కడిగేసుకుంటాడు. వాడి అంతఃకరణ శుద్ధికి పెద్ద ఆఘాతం అయిపోతుంది. అందుకోసం దేవుడు ఉన్నాడు అని చెప్పకుండగా దేవుడు లేడు, అంతఃకరణ శుద్ధియే దేవుడు, ఇంకా అంతకంటే వేరే దేవుడేమీ లేడు, పోయి నీవు ఆ అష్టవిధ చారిత్రాన్ని అనుష్ఠించుము అని ఆయన అభిప్రాయం. వాడు ఆ అభిప్రాయాన్ని తెలుసుకుని వెళ్ళిపోయాడు. మొన్నాడు వచ్చాడే, వాడెలా వచ్చాడు? ఈ అష్టవిధ చారిత్రం అంతా ఎందుకు? పైన ఇంకొక పరమ సత్యం ఇంకొకటి ఉన్నప్పుడు కదా ఈ అష్టవిధ చారిత్రం, అది ఉందో లేదో, దీని వెంట మనం ఎందుకు పడాలి అనే దృష్టితో వచ్చాడు అతను. ఆయనకి తెలుసు బుద్ధుడికి. అంచేతను వీడికి కనుక లేడు అని చెప్పినట్లయితే వీడు అష్టవిధ చారిత్రాన్ని విడిచిపెట్టేస్తాడు. ఉన్నాడు అని చెప్పినట్లయితే, ఉన్నట్లయితే నేను ఆ దేవుణ్ణి చేరుకోవాలి, దానికి ఉపాయం ఏమి? అష్టవిధ చారిత్రము. అందుకోసం వాడికి అలా చెప్పాడు. నేను కొంచెం సాహసం చేసి మీకు శాస్త్రీయమైన విషయాలన్నీ చెప్తున్నా. మీ ఎందుండే ఒక దృఢమైన విశ్వాసంతో నేను ఈ శాస్త్రీయమైన విషయాలన్నీ చెప్తున్నా. మీరు దాన్ని సూక్ష్మంగా సరిగ్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏమిటి ఈ స్వామి ఇలా అంటున్నాడని మీరు అలాగే పై పైన స్థూలంగా నేను చెప్పిన మాటలని కనుక మీరు అంచనా వేసినట్లయితే మీరు వేదాంత క్లాసుకి తగ్గవాళ్ళు కాదని అనాల్సి ఉంటుంది. అంత మాట అన్నందుకు వేరే అనుకోకండి. ముందే మనం చేసా, ఇట్స్ ఎ ఫిలాసఫీ క్లాస్ అని. ఏమే వ్రతాలు పూజలు చెప్పి క్లాస్ కాదు ఇది. ఓ మహాత్ములు మాట అన్నారు, సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి. సద్గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని నీవు అనుభవానికి తెచ్చుకొనుటయే ఈశ్వరుణ్ణి అనుభవానికి తెచ్చుకొనుట. ఈశ్వరుణ్ణి పొందుట అంటే అనుభవము. నాకు ఈశ్వరానుభవం కావాలి అన్నాడు ఒకతను. అప్పుడు ఆయన అన్నారు, చూడు నీవు ప్రేమను అనుభవానికి తెచ్చుకో అని చెప్పాడు. నాకు ప్రేమ అక్కర్లేదని నాకు ఈశ్వరుడు కావాలంటే ఓరు వెరిమొహం, నువ్వు ప్రేమను అనుభవానికి తెచ్చుకుంటే అదే ఈశ్వరానుభవము. ఎందుకంటే వీడేమంటాడు, ఈశ్వరానుభవం కావాలంటే వీడి కళలోనో ఎక్కడో కనపడి ఈశ్వరుడు వీడి చెవిలో ఏదో ఊదాలి, అలాంటి అనుభవం వీడికి కావాలి. అలాంటి అనుభవం వస్తే ఈశ్వరుడు అనుభవానికి వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. అటువంటి వాడికి మీరేం చెప్తారు? వాట్ కెన్ యూ టు సే టు సచ్ ఎ గాయ్? కాబట్టి ఈశ్వరుని విషయంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీవే, ఉపనిషత్తులు ఏం చేస్తున్నాయంటే, అన్ని ఉపనిషత్తుల్లో కూడా మానవుడు తప్పక తెలియదగిన బ్రహ్మను ఎలా పరిచయం చేస్తారు? నేతి నేతి అని పరిచయం చేస్తారు. నేతి నేతి ఇత్యాదేశ, ఇది కాదు ఇది కాదు అనే ఉపదేశం. ఉపదేశం ఆదేశ ఉపదేశ. ఏమని ఉపదేశము? ఇది కాదు. ఏమన్నా దేవుణ్ణి ఉపదేశించండి అని అడగండి. మీరు అడిగితే ఆ మహాత్ముడు అంటాడు, మంచిది, నీకు దేవుణ్ణి ఉపదేశిస్తాను రా. దేవుడి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? దేవుడు పైన ఏడు లోకాల పైన ఉంటాడు అనుకుంటున్నాను. నో, నా ఇంగ్లీష్లోనో సంస్కృతంలో నా. దేవుడు చాలా కరుణామయుడు అనుకుంటున్నాను. నా. మరైతే దేవుడు చాలా క్రూరాత్ముడై ఉంటాడు. నా. దేవుడు కోరికలు తీరుస్తాడు అనుకుంటున్నాను. నా. అయితే దేవుడు ఏ కోరికలు తీర్చడన్నమాట. నా. దేవుడు పురుషుడు అనుకుంటున్నాను. నో. స్త్రీ అనుకుంటున్నాను. నో. అయితే తప్పకుండా నపుంసకుడు అయి ఉంటాడు. నో. నా స్త్రీ నపుమాన్ నా షంధ అని మంత్రం. అయితే దేవుడికి మనకి తెలియని లింగము, మనకి తెలుసున్న లింగాలు మూడు, పురుషుడు స్త్రీ నపుంసకము, ఈ మూడు కాకుండా మరో లింగము దేవుడికి గలదు. నా. అయ్యా నా వల్ల అడగడం నా వల్ల కాదు, మీరు చెప్పండి దేవుడి గురించి ఏదైనా, నేను చెప్పేది ఏమీ లేదు. అయితే నన్ను వెళ్ళిపోమంటారా? వెళ్ళిపో. కాదు, మాకు ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే నువ్వేమనుకుంటున్నావో చెప్పు. మళ్ళీ మొదలు పడుతుంది కథ.
దేవుడు పెళ్ళి ఆడాడు నా, దేవుడు పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు నా, దేవుడికి కొడుకులు ఉన్నారు నా, దేవుడికి కొడుకులు లేరు నా, దేవుడు కొడుకులు లేరు అంటే ఎస్ అన్నాడు అనుకోండి ఈయన, అప్పుడు వాడు ఏమనుకుంటాడు, ఆయన కొడుకుల కోసం ప్రయత్నించి లేకుండా ఉండిపోయాడు అనుకుంటాడు కదా, ఏదైనా ఫెర్టిలిటీ క్లినిక్కి పోయి ఉండాల్సింది అనుకుంటాడు. కాబట్టి దానికి కూడా నా అయా ఇందాక నుంచి మీరు చెప్తారేమో నేను ఎదురు చూస్తున్నాను, మీరే చెప్పండి దేవుడి గురించి. మౌనము ఏమి దేవుడి గురించి చెప్పేది ఏమీ ఉండదు, మౌనము. అయితే మౌనమే ఉపదేశమా? అవును, అదే ఉపదేశం. నేతి నేతి ఉపనిషత్తులు అలాగే ఉపదేశించాయి. ఇంకో చోట ఉపనిషత్తులు రూటు మార్చి ఉపదేశించినట్టుగా అనిపిస్తుంది, కానీ రూట్ ఏం మార్చలేదు, అదే రూటు. దేవుడు దొడ్డుగా ఉంటాడా నా, బక్క చిక్కి ఉంటాడా నా, ఇదంతా చిత్రకారులు. చిత్రకారులు చిత్రకారులే కాదు, మీకు ఒక చోట మహావిష్ణువుని వర్ణిస్తూ ఆయన బలిసి ఉంటాడు అని వర్ణించారు. బలిసి అంటే మరో రకంగా కాదండి, పీవా పీవా, బాగా గట్టిగా ఉంటాడు. జబ్బలో అవి అలా పడి వక్షస్థలమో అవి బక్క చిక్కి తిండి తీర్పలు లేని వాళ్ళలాగా ఉంటాడు అనుకుంటున్నారు. లక్ష్మీదేవి ఉంటుంది ఆ వక్షస్థలం మీద. ఎముకలు బయటపడి ఎప్పుడో 10 భోజనం చేసి 4 రోజులు అయినాడు, అలా ఉంటాడా విష్ణువు? ఎలా ఉంటాడు విష్ణువు? జమా ఏదో ఉంటాడు, అలా ఉంటాడు, బలిసి ఉంటాడు. నో అస్థూలం, అయ్యో బలిసి ఉండడా, బక్క చిక్కిపోయి ఉంటాడా అయితే? నో అన్నాను. దేవుడు పొడుగ్గా ఉంటాడు, నో అదీర్ఘం, అయితే పొట్టిగా ఉంటాడు, నో అహరస్వం. అలాగే వర్ణిస్తారు దేవుణ్ణి, విశేషాలని ప్రతిషేధించుట చేతనే వర్ణిస్తారు. దీని అభిప్రాయం ఏమిటంటే ఈ విశేషాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటారు? దేవుడికి పెట్టిన విశేషాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మీ మస్తిష్కం నుంచి వచ్చాయి. మీ మస్తిష్కంలోకి ఎక్కడి నుంచి వచ్చాయి? జగత్తు నుంచి వచ్చాయి. జగత్తులో మీకుండే అనుభవాలు ఇంద్రియాలను బట్టి చూసి విని, నిజానికి ఒక వాక్యం ఒకటి ఉంది, అదృష్టాద్ అశ్రుతాద్ భావాత్ నా భావ ఉపజాయతే. మీకు ఒక భావం పుట్టింది అంటే అంతకుముందు చూసిందేనా కానీ విన్నదేనా కానీ అయి ఉండాలి. చూడనిది విననిది ఒక భావం రూపంగా రానే రాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు మీరు చెప్పిన భావాలలో ఫిట్ అయ్యాడు అనుకోండి, ఆ దేవుడికి మహిమ, ఆ దేవుడికి గొప్పదనమా లేకపోతే అవమానమా? అది అవమానం అవుతుంది. అంటే అర్థం ఏంటి? నేను బుద్ధితో దేనిని భావిస్తానో అది అంతే, ఇట్ ఈజ్ దత్మచోండి, ఇట్ ఈజ్ ఏ కాన్సెప్ట్, అదొక మానసిక కల్పన. కల్పన అన్న పదము అది మిథ్యా, రాంగ్ అనే సెన్స్లో వాడటం లేదు. తెలుగులో అలా అంటారు, అంతా కల్పన అంటారు. కల్పన అంటే వాడు చెప్పిందంతా అసత్యం అని అర్థం. వాడు అన్నీ కల్పించి చెప్తాడు, ఏమీ సత్యం చెప్పడు అంటాడు అంటారు. వాడంతా కల్పనరా బాబు, వాడు ఏమీ సత్యం చెప్పడు అని అంటారు. ఆ సెన్స్లో నేను వాడటం లేదు. తెలుగులో ఉంది ఆ సెన్స్, సంస్కృతంలో ఆ సెన్స్ లేదు. సంస్కృతంలో కల్పన అంటే మనస్సుతో మీరు భావన చేసి దానికే కల్పించుట అని అర్థం. మనస్సుతో కల్పించుట అంటే థాట్ ప్రాసెస్ని ఉపయోగించి మీరు ఒక కంక్లూషన్కి వస్తే దానికి ఏమని పేరు? మానసిక కల్పన. అక్కడ ఇట్ ఈజ్ ఎన్ అవుట్కమ్ ఆఫ్ ది మెంటల్ ప్రాసెస్ అనే అర్థం తప్ప ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనే అర్థం లేదు దాంట్లో. ఓకే, యు గాట్ ది పాయింట్? కాబట్టి దేవుడి గురించి మీరు మనస్సుతో ఏ ఏ భావాలను కల్పించుకుంటారో, అంటే అలా మనస్సుతో ఆలోచించి మీరు భావిస్తారో, అవన్నీ కూడా మానవ మస్తిష్కం నుంచి వచ్చిన భావములు కనుక వాటితో పరమాత్మను కొలుచుట, అంచనా వేయుట, వాటితో పరమాత్మను అంచనా వేయుట, అది పరమాత్మ యొక్క మహిమకు తప్పే తక్కువే కానీ గొప్ప కాదు. ఆ మాట చెప్పబోతున్నారు శంకరులు. కాబట్టి పరమాత్మను చెప్పాలంటే విశేష ప్రతిషేధ రూపంగానే చెప్పాల్సి ఉంటుంది. ఏమంటే పరమాత్మని ఏ ప్రాసెస్లో వర్ణించాలో నేను ఇందాకటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. పరమాత్మని వర్ణించే ప్రొసీజర్ ఏమిటా అని నేను ఇందాక నుంచి చెప్తున్నా. అలాగంటి ప్రొసీజరు
ఈ సృష్టి మొత్తంలో దేనికి అక్కర్లేదు. హిమాలయములు ఏమిటని అడిగారు అనుకోండి, ఇటువంటి ప్రొసీజర్ ఉండదు. దానికి పాజిటివ్గానే చెప్తారు, హిమాలయాలు ఒక పర్వత శ్రేణి, ఇక్కడి నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ప్రారంభమవుతాయి అని మీరు పాజిటివ్గా చెప్పచ్చు. దానికి ఈ సృష్టి మొత్తంలో పాజిటివ్గా చెప్పశక్యము కానిది ఈశ్వరుడు అని మనం అనుకుంటున్నామండి. ఇప్పుడు అది కదా మనం అనుకుంటున్నాము. దీనికి దృష్టాంతం ఇవ్వాలంటే, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సంభవమేనా, ఎగ్జాంపుల్ ఇవ్వడం సంభవమేనా? ఎస్. ఏమిటది ఆ ఎగ్జాంపుల్ అంటే, నేను నేను దృష్టాంతం ఇవ్వచ్చు. ఇంకా ఇంకా మూడవది లేదు. మీరు నేనుని ఆ విధంగా తెలుసుకున్నట్లయితే, మీరు నేనుని స్పష్టంగా తెలుసుకుంటే, కరెక్ట్గా తెలుసుకుంటే నేనుని, మీకు ఈశ్వరుడు తెలిసిపోయినట్టే. అద్వైతం అంటే ఏమనుకుంటున్నారు? ఏం వెళ్ళకూడదు అనుకుంటున్నారా? అద్వైతం అంటే అది మహర్షుల యొక్క అనుభవము సారం, అది అనుభవ సారము. అదేం పాండిత్యాన్ని ప్రదర్శించే విషయం కాదు. నేనుని మీరు తెలుసుకుంటే, మీరు నేను అని మీరు అన్నప్పుడు ఆ నేను అంత ప్రొఫౌండ్ వర్డ్, పదము ఈ సృష్టిలో ఇంకొకటి లేదు. అంత గభీరమైన అర్థము కలిగిన పదం ఇంకో సముద్రం యొక్క లోతు కూడా దాని ముందు తగ్గిపోతుంది, తక్కువే. ఆ నేను అనే పదానికి ఉన్న అర్థాన్ని మీరు తెలుసుకుంటే మీరు ఈ క్షణంలో ముక్తులైపోతారు. మనిషి నేను అంటాడు, కానీ ఆ నేను చుట్టూ అనేక మానస కల్పనలను అల్లుకుని తన యొక్క స్వరూపం నుండే తాను వంచితుడైపోయి బతికిస్తూ ఉంటాడు మనిషి. నేను తెలుసుకుంటే మీరు దేవుణ్ణి తెలుసుకున్నట్టే. రమణ మహర్షిని నాకు దేవుడి గురించి చెప్పండి అని అడిగారు అనుకోండి, అడిగారు ద్వారా అడిగితే ఆయన అన్నారు, ఎవడ్రా ఆ ప్రశ్న అడుగుతున్నది ఎవరు అని అడుగుతారు. అంటే వీడంటాడు నేను అంటాడు. ఆ నేను ఎవరు అని అడుగుతారు. అంటే వీడు నేను సుబ్బారావు అండి అంటాడు. పోయిందిగా నేను సుబ్బారావు ఏమిటండి? పేరు పెట్టకముందు నేను ఉందా లేదా? మరి సుబ్బారావు కాకపోతే సపోజ్ కొంతమంది పేరు మార్చుకుంటారు, పత్రికలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పేరు మార్చుకుంటారు, ఏమో నేను అలాగే ఉంటుందిగా. కాబట్టి అంటే మీ దాని అర్థం ఏంటో తెలిసిన, నేను సుబ్బారావు అని అన్నాడంటే వాడికి నేను గురించి తెలుసున్నది సున్నా. అసలు మీరు మీకు ఛాలెంజ్, మీరు నేను గురించి మీకు తెలియదని నేను అంటున్నా. యు డోంట్ నో ది రియల్ మీనింగ్ ఆఫ్ ఐ. ది డే యు నో ద రియల్ మీనింగ్ ఆఫ్ ఐ, యు నో ద రియల్ మీనింగ్ ఆఫ్ గాడ్. అంతవరకు మీకు గాడ్ తెలియకుండానే ఉండిపోతుంది. కాబట్టి నేను మీరు నేను గురించి అంటే ఈ టాపిక్ నేను కాదు, ఇంకా మీకు దృష్టాంతం కోసం చెప్పాను. కాబట్టి నేనును కూడా అలాగే తెలుసుకుంటారు, సర్వ విశేష ప్రతిషేధ రూపంగానే తెలుసుకుంటారు. అలా తెలుసుకునేవి ఈ సృష్టిలో రెండే ఉన్నాయి, ఒకటి పరమాత్మ, రెండు నేను. తీరా తెలుసుకున్నాక అవి రెండు కాదు ఒకటని తెలుస్తుంది. తెలిసిందండి. ఎందుకంటే అలాంటివి రెండు ఉండవు. కోహినూరు వజ్రాలు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటాయి, రెండు ఉండవు. ఒకవేళ రెండు ఉన్నాయనుకోండి, దాన్ని కోహినూరు వజ్రము అనరు. కోహినూరు వజ్రము అన్నారంటే అది ఒకటే, ఇంకా ఏదో దృష్టాంతం. ఇదంతత్ ఇది నా నిర్దిశ్యతే. పరమాత్మని చెప్పండి, ఇదిగో ఇదిరా పరమాత్మ అని చెప్పడము సంభవము కాదు. ఏదైనా చెప్పచ్చు. అలాగే ఇంద్రుడు ఎవరో చెప్పండి అన్నారనుకోండి, ఇంద్రుడు తెలియదా నీకు? అయ్యో చాలా సింపుల్ విషయమే చూడు. భూలోకము, భూవర్లోకము, స్వర్గలోకము, ఓ లోకం ఒకటి ఉంటుంది. ఇక్కడ ఈ లోకంలాగే ఇంకో లోకం ఉంటుంది. ఆ లోకంలో ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా జనులు ఉంటారు, వాళ్ళకి దేవతలు అంటారు. జనులు, జనుడు అంటే జన్. జన్ అంటే ఏమిటి? జనుడు. సిటీలో ఉండే జనుడు ఏమవుతాడు? సిటిజన్ అవుతాడు. స్వర్గంలో ఉండే జనుడు ఏమవుతాడు? డెనిజన్ అవుతాడు. కనపడిందండి. కాబట్టి అక్కడ కూడా జనం ఉంటారు, స్వర్గంలో కూడా జనం ఉంటారు.
జనం ఉంటే వాళ్ళకో మినిస్టర్ ఉంటాడు, వాళ్ళకో ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. మనకి ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నట్టుగానే ఆ జనానికి కూడా ఓ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఓహో అలాగా, ఆయన పేరేమిటండి? ఇంద్రుడే. అదే ఇంద్రుడు అంటే. సో ఈ విధంగా మీరు ఏదైనా కూడా తదిదం, అది మీరు అడుగుతున్నారే అది ఇదేనండి, ఇదం అంటే ఇదే అని చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. ఒక్క పరమాత్మని మాత్రం చెప్పడానికి వీల్లేదు. దీనికి దృష్టాంతం కూడా ఉంది, అదే దృష్టాంతం. ఇప్పుడు ఈ ఆభరణాల షాపుకి వెళ్ళి ఆభరణాలు అమ్ముతారు, అక్కడికి వెళ్ళి ఆభరణాల షాపుకి వెళ్ళి ఏమండి బంగారం ఉందా ఇక్కడ అని అడిగారు అనుకోండి, దానికి రెండు సమాధానాలు చెప్పచ్చు. ఏమని? లేదు అని చెప్పచ్చు. ఏమిటండి లేకపోవడం ఏమిటండి, ఇది ఏమిటిది? అది బంగారం కాదు, అది నెక్లెస్, ముట్టుకోద్దు. నెక్లెస్ ముట్టుకుంటే మాసిపోతుంది, అలా దూరంగా చూడంటే అది నెక్లెస్. చూడయా, నీకు బంగారం కావాలంటే ఇక్కడ అమ్మరు, ఇక్కడ దొరకదు. నీకు ఏమైనా ఆభరణాలు కావాలంటే రా అని వాడు చెప్పచ్చు, అలా చెప్పచ్చు కదా. లేదా ఇంకోలా కూడా చెప్పచ్చు, చూడయా బంగారం అనేదాన్ని ఇది అని చూపించడం కుదరదు, ఉన్నది అదియే, కానీ ఇది అని చూపించడం కుదరదు. ఒక పేరు పెట్టి దాన్ని చెప్పడము కుదరదు. పేరంటే నా ఆభరణం యొక్క నామధేయంతో మీరు దాన్ని నిర్దేశించడం సంభవం కాదు. ఇగో ఇది అని చెప్పడం సంభవం కాదు, కానీ వాస్తవంలో ఉన్నది అదే అని కూడా చెప్పవచ్చు. పరమాత్మ విషయం కూడా అట్టిదియే. అదే విషయాన్ని అనేక దృష్టాంతాలతో నేను మీకు బోధించే ప్రయత్నం చేస్తున్నాను. అలా ఎందుకంటే వాచః అగోచరత్వాత్, పరమాత్మ స్వరూపము వాక్కునకు అందదు, అది వాక్కునకు అందేది కాదు. మనస్సుతో ఊహించి వాక్కుతో వర్ణిస్తాము, దట్ ఇస్ ది ప్రాసెస్. మనస్సుతో ఊహిస్తాం, వాక్కుతో వర్ణిస్తాం, చేతులతో కర్మను చేస్తాము, అది ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఆ ఫస్ట్ టూ స్టెప్స్ ఉన్నాయి చూసారా, మనస్సుతో ఊహించటము, వాక్కుతో వర్ణించటము, ఆ రెండు కూడా పరమాత్మ విషయంలో సంభవము కావు. ఇది నిర్గుణ పరబ్రహ్మ యొక్క నిరూపణము. ఇక్కడ ఇలాగే చెప్తాం, మరి సగుణ బ్రహ్మ నిరూపణం చేసినప్పుడు చూడు, ఇది ఆ వాక్కుతో నిర్దేశింప శక్యము కాని ఆ పరమాత్మను తాత్కాలికంగా ప్రొవిజనల్గా ఒక ప్రయోజనమును ఉద్దేశించి ఈ పేరుతో నిర్దేశిస్తున్నాము అని చెప్పారు ఋషులు. ఋషులు అలా చెప్పారు. ఋషులు ఏమన్నారంటే, పరమాత్మను నన్ను చూపించమంటే నేను చూపించడం కుదరదయ్యా, కానీ ఆ పరమాత్మను నీవు ఆరాధించదలుచుకుంటే అగ్ని యందు ఆరాధించవచ్చును అని చెప్పారు. అయితే చెప్పిన దాన్ని బట్టి పద్ధతి మారుతుంది. అగ్ని యందు ఆరాధించవచ్చును అంటే అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, స్నాపయామి అని మొదలెట్టకూడదు. అర్ఘ్యం నీళ్లు పోస్తుంటే అగ్నిలో అది ఆరాధించినట్టు అవ్వదు. అగ్ని యందు అలా ఉండదు, అర్ఘ్యాలు పాద్యాలు ఉండవు అగ్నికి. అగ్ని యందు ఆరాధించడము అంటే హవిస్సును మంత్రపూర్వకంగా స్వాహాకారంతో సమర్పించుట, అదే అగ్ని యందు ఆరాధించుట. క్షితి యందు ఆరాధించవలెను, క్షిత్యం వాదిషు చార్చయేత్ అని భాగవతంలో అంటారు. క్షితి పృథివీ యందు ఆరాధించవలను అంటే ఆ పృథివీ బొమ్మ ఒకటి తయారు చేసి పూజ మొదలెట్టమని కాదు. పృథివీ అంటే పృథివీ ఎలా ఉంటుంది, ఇలా రెండు చేతులు రెండు కాళ్ళు బొమ్మ ఒకటి తయారు చేసి దానికి పూజ ఎదురు చేయ, అది కాదు పృథివీ యందు ఆరాధించడం అంటే. అలా కూడా మీరు చేయొచ్చు, యు ఆర్ వెల్కమ్, బట్ రియల్ అది కాదు. మరి రియల్ ఏమిటి? ఒక మొక్క పాతడము, మొక్క ఒకటి పాతాడు. దేవాలయాలు కడతారు తప్ప మొక్క పాతారు. ఉన్న మొక్కలను తరి ఉన్న మొక్కలు నరికి మరీ దేవాలయం కడతారు. మొక్క నరికి దేవాలయం కట్టేటంటే వాడికి దేవుడి గురించి ఏమర్థమైనట్టు. కాబట్టి మొక్క పాతితే పృథివీకి ఆరాధన. సో ఆ విధంగా ఈశ్వరుణ్ణి ఈ రకంగా నీవు ఆరాధించవచ్చు అని చెప్తారు తప్ప ఇదే ఈశ్వరుడు అని చెప్పుట మాత్రము సంభవము కాదు. ఇది నిర్గుణ పరబ్రహ్మ స్వరూప నిరూపణము ఆ విధంగానే ఉంటుంది. మళ్ళీ పూర్వపక్షం, నను నతదస్తి యద్వస్తు అస్థి శబ్దేన నా ఉచ్యతే అథ
అస్థి శబ్దేన నౌచ్యతే నా అస్థి తజ్ఞేయం. పూర్వపక్షం ఏమంటున్నారంటే, చూడవయ్య నువ్వు ఏవో చాలా చెప్పావు కానీ మాకు తెలుసున్నంతలో దేనినైతే అస్థి అనే శబ్దంతో, అనే శబ్దం అస్థి అనే శబ్దంతో దేనిని చెప్పుట సంభవము కాదో అది ఉన్నట్టే కాదు. అంతే కదా మరి పూర్వపక్షం. పూర్వపక్షంలో ఉన్నప్పుడు మీరు కంగారు పడకూడదు, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమండే దాన్ని ఒకటి 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 ఉందనడానికి వీల్లేదు, ఇంకా ఉంది అనుకోవడం ఒకటి, దాన్ని ఉందనడానికి వీల్లేదు ఒకటి ఒకటి ఉంది అనుకూడదు. ఈ గాట్ ది పాయింట్. ఒకటి ఉంది అంటే మరి ఉందని ఇస్తున్నాడు కదా, ఒకటి ఉంది అనుకూడదు, ఉంది అనడానికి వీల్లేదు అది ఒకటి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు మీరేమంటారు ఏం తెలివితేటలే అనేది. అలాంటిది ఏమీ ఉండదు. నువ్వేంటున్నావు కదా అస్థి అని చెప్పడానికి వీల్లేనిది. సత్ అంటే అస్థి అని అర్థం, సత్ అన్నా అస్థి అన్నా ఒకటే. అస్థి అని చెప్పడానికి వీలు లేనిది అని నువ్వే అన్నావు కాబట్టి అలాంటిది అటువంటి బ్రహ్మ ఏది లేదు. అత అలా కాకుండా దానికి భిన్నంగా అస్థి శబ్దంతో అస్థి శబ్ద ఆ బ్రహ్మ తత్ జ్ఞేయం, ఆ తెలియదగిన బ్రహ్మ అస్థి శబ్దంతో చెప్పుటకు వీలు లేదు అని నువ్వు అన్నట్లయితే మేమేమంటాము, ఆ బ్రహ్మ లేదు అని అనేస్తాము. ఎందుకంటే మాకు అర్థమైనంతలో ఏది అస్థి శబ్దంతో చెప్పుటకు వీలు లేదో అది ఉన్నట్టే కాదు. విప్రతిషిద్ధంచ జ్ఞేయం తత్ అస్థి శబ్దేన ఉచ్యతే ఇతి చ. మీరు చెప్పే మాట చాలా విరుద్ధంగా ఉన్నది. ఎందుకని మొట్టమొదటి మీద ఏమన్నారు, అది తప్పక తెలియదగినది అన్నారు. తర్వాత ఏమన్నారు, దానిని అస్థి అనే శబ్దముతో నిర్దేశించుట అసంభవము అన్నారు. ఇది విరుద్ధము. ఎందుకంటే అస్థి అనే శబ్దముతో నిర్దేశించుట అసంభవమైతే అది ఉన్నట్టే కాదు, దాన్ని తెలియడం ఇంక తెలియడం ఏమిటి, అది లేకనే పోతే తెలియడం అనే మాటే అసందర్భము. కాదు తెలియాలి అంటే ఉండాలి అంటే అస్థి శబ్దం చేతను చెప్పుట సంభవము కావాలి. కాబట్టి దాన్ని తెలియాలి అని చెప్తూనే అస్థి శబ్దం చేత దాన్ని బోధించటం సంభవము కాదు అని చెప్పుట విరుద్ధము, కాంట్రడిక్షన్. సరిపడిందండి? ఓకే. విప్రతిషిద్ధంగా ఓకే. దాని మీద సిద్ధాంతం, నావత్ నా అస్థి నాస్తి బుద్ధ్య విషయత్వాత్. దాని మీద సిద్ధాంతం అంటాడు. ఈ సిద్ధాంతమేనా ఇది? సిద్ధాంతం ఓకే. ఇక్కడ నాకు అవే ఉండవు, మీకంటే చక్కగా అన్ని కూర వండి వడ్డించినట్టుగా మీ ముందుంది. నేను ఏదో అలా వర్కౌట్ చేసుకుని చెప్తున్నాను. అప్పుడు సిద్ధాంతం అంటాడు, చూడు అస్థి అనే శబ్దం చేత చెప్పడానికి వీలు లేదు అని కదా పూర్వపక్షం అన్నాడు. అంటే అంటే ఏమిటవుతుంది, కరాలది ఏమవుతుంది అయితే నాస్తి అనేసేద్దాము. అంతే కదా మరి, అస్థి శబ్దంతో చెప్పడానికి వీలు లేదు అన్నట్లయితే ఏమైనా చేయాలి, ఇంకా నాస్తి అనేసేయాలి. చూడు అస్థి శబ్దంతో చెప్పడానికి వీలు లేదని నేను అన్నాను కదా, నువ్వు నాస్తి అన్నావంటే మాత్రం కర్ర పుచ్చుకుంటా జాగ్రత్త. ఎందుకంటే తావత్ నా అస్థి ఇది నా అస్థి అని మాత్రం నువ్వు అన్నానికి వీల్లేదు, కబడదా. నా అస్థి ఇది తావత్ నా అస్థి అనడానికి వీల్లేదు. ఎందుకో తెలుసిన, నాస్తి బుద్ధి అవిషయత్వా. పరమాత్మ అస్థి అనే బుద్ధిలో విషయము కాదు అన్నమాట వాస్తవం. మరి అయితే నాస్తి అనే బుద్ధిలో విషయం అయిపోతుంది. నో, చూసారా ఇప్పుడు మీకు షిఫ్ట్ గమనించారో లేదో, మొదలండి మీరు గమనించారో లేదో, మీ దారిని మీరు చేశారు. నేను చెప్తా ఆ షిఫ్ట్ ఏమిటో. ఇంతవరకు విచారము సత్ అసత్ విచారము, దాన్ని ఆంటాలజీ అంటారు. ఆంటాలజీ సత్ అసత్ విచారము,
ఇప్పుడు దాన్ని బుద్ధి అనే పదం ప్రవేశపెట్టి దాన్ని చిత్ విచారం కింద మార్చేస్తున్నారు. దీన్ని ఎపిస్టిమాలజీ అంటారు, వేదాంతుల యొక్క పరిభాష. సద్విద్య నుండి చిద్విద్యలోకి మారుస్తున్నారు. బుద్ధి అనే పదం ప్రయోగించారు కదా. ఇప్పుడు దీని వ్యవస్థ ఏమిటంటే చూడండి, ఇది ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక వస్తువు అస్థి అని మీరు ఎప్పుడు అంటారు, ఎప్పుడు అంటారో తెలుసిన, అస్థి అనే బుద్ధిలో అది విషయం కావాలి. మీరు నిద్రపోతున్నారు, నిద్రపోతున్నారు, ఘటహ అస్థియా నాస్తియా, ఏది కాదు ఏది కాదు ఉందని చెప్పకూడదు, ఏది కాదు. నిద్రపోతున్నప్పుడు ఘటహ అస్థియా నాస్తియా ఏది కాదు, ఎందుకని అస్థి బుద్ధి లేదు నాస్తి బుద్ధి లేదు, ఘటహ అస్థి అనే బుద్ధి లేదు ఘటహ నాస్తి అనే బుద్ధి లేదు, ఎందుకని బుద్ధి లేదు కనుక. బుద్ధి లేదు నిద్రపోతుంటే, బుద్ధి లేదు, బుద్ధి లేదంటే అదే నిందావచనం కాదు, శాస్త్రం కదా ఇది. నిద్రపోతున్నప్పుడు బుద్ధి లేదు, బుద్ధి లేదు కనుక అస్థి బుద్ధి లేదు నాస్తి బుద్ధి, ఏ బుద్ధి లేదు, ఏ బుద్ధి లేదు, అస్థి బుద్ధి లేదు నాస్తి బుద్ధి లేదు, తెలివి వచ్చింది. ఘటహ అస్థి అన్నాడు. ఎందువల్ల, ఎందువల్ల అంటే దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అస్థి బుద్ధిలో విషయమైనది ఘటము, అది కన్ను ద్వారా, కళ్ళు తెరిచి కన్ను ద్వారా ఘటం మీద పడిన కాంతి కంట్లో ప్రవేశించి అక్కడి నుంచి బుద్ధిలో మస్తిష్కంలో ప్రవేశించి బుద్ధిలో ఒక అస్థి బుద్ధి పుట్టి ఆ అస్థి బుద్ధిలో ఈ ఘటము విషయమైనది. ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెన్స్ ఆఫ్ ఈజ్. ఈ సెన్స్ ఆఫ్ ఈజ్ అన్నది, అది మీకు కంటితోటి దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం సూక్ష్మంగా ఉంటుంది, చాలా సూక్ష్మంగానే తెలుసుకోగలుగుతారు. నేను అభినయం చేసి మీకు చెప్తా, చూడండి నేను చూపు లేదనుకోండి, ఇలా ఇలా చేపెడుతున్నాను, అస్థి అనే బుద్ధి కలిగిందా, కలగలేదు, కలగలేదుగా, ఏం అస్థి, చేతికి ఏదైనా తగిలితేనే అస్థి అనే బుద్ధి కలుగుతుంది, ఇలా ఇలా అంటున్నాను, అస్థి, అస్థి బుద్ధి కలిగిందా, అస్థి, మైక్ అస్థి, ఇప్పుడు అర్థమైందండి. కాబట్టి అస్థి బుద్ధి కలిగి దాంట్లో విషయం అవ్వాలి. కంటితో చూసినప్పుడు మొట్టమొదట అస్థి అనే బుద్ధి కలుగుతుంది, తర్వాత ఘట బుద్ధి కలుగుతుంది, అస్థి బుద్ధిలో విషయము ఘటము అని. ఆ ప్రాసెస్ సో క్విక్, ఇన్స్టెంట్ ప్రాసెస్, ఇన్స్టెంట్ కాఫీ లాగా. ఇన్స్టెంట్ కాఫీలో ఫిల్టర్ చేయడం అనేది ఏమీ ఉండదు, ఆ ప్రాసెస్ ఎక్స్ట్రా ప్రాసెస్ ఉండదు. కాబట్టి మీరేమనుకుంటారు, ఏమిటమ్మా మీరు ఫిల్టర్ చేసినట్టు నాకు అనిపించలేదు, ఫిల్టర్ చేయకుండా ఇచ్చేసారా అంటే, లేదండి ఇన్స్టెంట్ కాఫీ ప్లీజ్ టేక్ ఇట్ అని అంటారు అన్నమాట. అలాగా ఈ కంటితోటి అది ఇన్స్టెంట్ కాఫీలాగా ఆ ప్రాసెస్ మీకు తెలియదు, అంచేత దృష్టాంతం కొంచెం కష్టం అవుతుంది, అదే చేతితోటైతే తెలుస్తుంది. ఎనీవే ది పాయింట్ ఈజ్, ఎప్పుడైనా సరే అస్థి అని ఎప్పుడు అంటారు, అస్థి బుద్ధిలో విషయమైతే అస్థి అంటారు, నాస్తి అని ఎప్పుడు అంటారు, నాస్తి బుద్ధిలో విషయమైతే నాస్తి. ఏనుగు గజ టేబుల్ మీద గజ ఏమంటారు, ఇప్పుడు నాస్తి అంటారు, టేబుల్ మీద ఏనుగు అనగానే ఏమంటారు, నాస్తి, ఎందుకని ఆ ఏనుగు నాస్తి బుద్ధిలో విషయమైనది. ఇప్పుడు భగవానుడు అస్థి అనాలంటే ఏమవ్వాలి, ఇప్పుడు అస్థి బుద్ధిలో విషయం కావాలి, లేదా నాస్తి అవ్వాలంటే అనాలంటే నాస్తి బుద్ధిలో విషయం కావాలి. ఇప్పుడు మీరు చెప్పండి, భగవానుడు అస్థి బుద్ధిలో విషయమా నాస్తి బుద్ధిలో విషయమా, ఏదీ కాదు. కాబట్టి కంగారు పడి అస్థి అనద్దు, మరింత కంగారు పడి నాస్తి అనద్దు, కనపడింది కదండి. అంటే భగవంతుణ్ణి మన చిన్ని మెదడుతో మన చర్మ చక్షువులతో అంచనా వేసేసి కొలిచేసి
భగవానుడు ఎంత ఉంటాడు? 21 అడుగులు ఉంటాడు, 6 అంగుళాలు ఉంటాడు, లేకపోతే 14 అడుగులు ఉంటాడు, బలిసి ఉంటాడు, చక్కగా ఉంటాడు. ఏం వెళ్ళకూడమే ఉన్నానా? మీ బావమరదిని వర్ణించినట్టుగా భగవంతుడిని వర్ణిస్తారంటే అదేం తెలివితేటలు అనిపించుకుంటుందా? ఈ పాఠం ఇలాగే ఉంటుందండి. మీరు మరోలా అనుకోకండి, ఈ పాఠం యొక్క లక్షణం ఇలాగే ఉంటుంది. ఇట్ మే నాట్ ఫిట్ ఇన్ టు సమ్ ఆఫ్ యువర్ థాట్స్, ఐ కెనాట్ హెల్ప్ ఇట్. మళ్ళీ పూర్వపక్షం, నను సర్వాబుద్ధయ అస్తి నాస్తి బుద్ధ్యనుగత ఏవా. ఎనిమిదో పూర్వపక్షం, చూడండి, ఏదైనా బుద్ధి కలిగిందంటే అది అస్థితో జతపడైనా కలుగుతుంది, లేకపోతే నాస్తితో జతపడైనా కలుగుతుంది. ఏ బుద్ధి అయినా అంటే, ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తాను, ఘట ఏ బుద్ధి? అస్థి బుద్ధి. కుందేటి కొమ్ము శశశృంగ నాస్తి బుద్ధి. కొన్ని మనుష్య శృంగ, ఇది కూడా నాస్తి బుద్ధి, కానీ చెప్పలేముండవు. ఎందుకంటే ఆయనకు కొమ్ములు వచ్చినవేను ఒక తెలుగులో సామెత ఒకటి ఉన్నది, కానీ ఆ కొమ్ములు అవి ఫిజికల్ కొమ్ములు కావు, కాబట్టి నాస్తి బుద్ధిలో పడేయండి దాన్ని తీసుకెళ్ళి. మనుష్య శృంగ కూడా నాస్తి. గజ అస్తి. సో ఈ విధంగా ఇప్పుడు గజబుద్ధి దేంట్లో విషయము? అస్థిబుద్ధిలో విషయం. అస్థిబుద్ధికి జతగూడి ఉంటుంది, అస్థిబుద్ధిలో విషయం కాదు. గజబుద్ధి అంటే దేంతో జతగూడి ఉంటుంది? అస్థిబుద్ధితో జతగూడి ఉంటుంది. పర్వత బుద్ధి దేంతో? అస్థిబుద్ధితో. ఆకాశ బుద్ధి దేనితో? అస్థిబుద్ధితో. పృథివీ దేంతో? అస్థిబుద్ధితో. స్వర్గలోకము దేంతో? అస్థిబుద్ధితో. భూలోకము అస్థిబుద్ధితో. క్లబ్ మంచివి చెడువి కూడా, చెడు అంటే ఏముంది ఆపోజిట్, క్లబ్ ఏ బుద్ధితో? అస్థిబుద్ధితో. తేకాట అస్థిబుద్ధి. సురాపానము అస్థిబుద్ధి. దేవాలయము అస్థిబుద్ధి. కుందేటు కొమ్ము నాస్తిబుద్ధి. ఆకాశ పుష్పము నాస్తిబుద్ధి. ఆకాశ పుష్పం అంటే ఆకాశం నుంచి పుష్పాలు కోసుకొచ్చానన్నాడు ఒక ఆయన, అంటే లేవరు వాడు అక్కడ. ఒక అమ్మగారికి పిల్లలు లేరు, ఆమె కొడుకు ఏ బుద్ధి? నాస్తి బుద్ధి. ఎండమావులలోని నీరు ఏ బుద్ధి? నాస్తి బుద్ధి. సో ఈ విధంగా ఈ సృష్టిలో ఏది ఏది ఏ బుద్ధి ఉన్నా అస్థిబుద్ధితో జతగూడి ఉంటుంది, లేకపోతే నాస్తి బుద్ధితో జతగూడి ఉంటుంది. నువ్వేమో దేవుడు బుద్ధి అది అస్థిబుద్ధికి కలవదు, నాస్తి బుద్ధికి కలవదంటావే, ఇది ఎలా కుదురుతుంది అని పూర్వపక్షం. దాన్ని ఇంకా వివరిస్తారు. తత్ర ఏవం సతి. ఏవం సతి అంటే ఇది ఇట్లుండగా. ఇది ఇట్లుండగా అంటే ఈ సృష్టిలో ప్రతి బుద్ధి కూడా అస్థిబుద్ధితో కానీ నాస్తిబుద్ధితో కానీ జతగూడియే ఉంటుంది. కనుక జ్ఞేయమపి అస్థిబుద్ధి అనుగత ప్రత్యయ విషయం వా స్యాత్. నాస్తి బుద్ధి అనుగత ప్రత్యయ విషయం వా స్యాత్. సో దేవుడు అనగానే ఓ బుద్ధి కలుగుతుంది, దేవుడు బుద్ధి. ఆ బుద్ధి కూడా తప్పక తెలియదగినది జ్ఞేయము బ్రహ్మ అనగానే ఓ బుద్ధి కలుగుతుంది. ఆ బుద్ధి కూడా అస్థిబుద్ధితోటైనా జతగూడి ఉండాలి, నాస్తి బుద్ధితోటైనా జతగూడి ఉండాలి కదా. మరి నువ్వేమో అస్థి అనడానికి వీల్లేదు, నాస్తి అనడానికి వీల్లేదు అంటావేమి అని పూర్వపక్షం సిద్ధాంతం. నా అది సరికాదు. ఎందుకంటే చూడండి, ఏది ఇంద్రియ గోచరమో అదే బుద్ధికి కూడా గోచరం అవుతుంది. ముందు ఇంద్రియాలకు గోచరం అవ్వాలి. గోచరం అంటే అనుభవానికి రావచ్చుట, చూపుతో కానీ చెవితో కానీ ముక్కుతో కానీ నాలుగుతో కానీ స్పర్శతో కానీ అది తెలియబడాలి. ఇంద్రియ గోచరం అవుతుంది, అప్పుడే బుద్ధికి గోచరం అవుతుంది. ఏది ఇంద్రియ గోచరమై బుద్ధి గోచరమవుతూ ఉంటుందో అది అస్థిబుద్ధితో జతగూడైనా ఉంటుంది, నాస్తి బుద్ధితో జతగూడైనా ఉంటుంది.
ఆఖరికి కుందేటు కొమ్ము అన్నప్పుడు కూడా కుందేలు ఇంద్రియ గోచరం, కొమ్ము ఇంద్రియ గోచరం. కొమ్ము కూడా మీరు చూసిందే, కుందేలు కూడా మీరు చూసిందే. ఆ సమాసం, సమాసం అంటే కలయిక, అది అన్హోలీ సమాసం అది. అంటే అలాంటి సమాసం చేయకూడదు. కుందేలు యొక్క కొమ్ము అని సమాసం చేయకూడదు. ఎందుకంటే షష్ఠి అనే సూత్రంతో సమాసం చేయాలి మీరు. షష్ఠి అనే సూత్రం ఉంది, దాన్ని బట్టి చేయాలి. అక్కడ షష్ఠి అనే సూత్రం చేత సమాసం చేయాలంటే సంబంధం ఉండాలి. షష్ఠి ప్రత్యయాంత పదము చేత బోధింపబడే వస్తువునకు దేనితో సమసిస్తోందో దానితో సంబంధం ఉండాలి. ఆ సంబంధాన్ని స్వస్వామి సంబంధం కావచ్చు, అవయవ అవయవి సంబంధం కావచ్చు, ఏదో ఒక సంబంధం ఉండాలి. అప్పుడే మీరు సమాసం చేయాలి. కుందేటు కొమ్ము అన్నప్పుడు సంబంధం ఏముంది? సంబంధం ఏం లేదు. సంబంధం ఏం లేకపోయినా వివక్షాత కారకాణి భవంతి అనే న్యాయం చేత సంబంధం లేకపోయినా వీడు సంబంధాన్ని చెప్పాలనుకున్నాడు కనుక షష్ఠి అనే ఒక సంబంధాన్ని పెట్టేస్తాం అక్కడ. ఆ రకంగా సమాసం వచ్చింది దానికి. కానీ సమాసం రావడం వరకు తప్పు కాదు. కానీ చేసిన సమాసం మటుకు ఇట్ ఈజ్ నాట్ ఏ హోలీ సమాస, ఇట్ ఈజ్ అన్ అన్హోలీ సమాస. అర్థమైందండి? ఓకే, ఆ విషయం అలర్ట్ పెట్టి. కాబట్టి కుందేటి కొమ్ము అనేది ఇంద్రియ గోచరము కాదు. కాబట్టి దానికి మీరు నాస్తి బుద్ధిని జోడిస్తున్నారు. దేనికి జోడిస్తారు నాస్తి బుద్ధిని? కుందేటి కొమ్ముకు పెడతారా నాస్తి బుద్ధిని తీసుకెళ్ళి? కుందేటి కొమ్ము ఉంటేగా పెట్టడానికి. మరి దేనికి పెడతారు? నాస్తి బుద్ధిని తీసుకెళ్ళి కుందేటి కొమ్ము బుద్ధికి పెడతారు. ఎవ్రీథింగ్ ఈజ్ బుద్ధి. ఇప్పుడు నాస్తి బుద్ధిని ఘటానికి పెడతారా? లేదా ఘటానికి అస్థి బుద్ధి పెడతారు కదా, ఘట అస్థి. అస్థి బుద్ధిని దేనికి పెడతారు? ఘటానికి పెడతారా, ఘట బుద్ధికి పెడతారా? ఘట బుద్ధికి. అస్థి బుద్ధిని తీసుకెళ్ళి ఘటానికి ఎలా పెడతారండి? ఘటానికి పెట్టడానికి అదే ఇలా తీసి పెడతారా ఏమే? కాబట్టి ఇంద్రియ గోచరమై బుద్ధి గోచరమైన దాని యొక్క బుద్ధి అస్థి బుద్ధితోనైనా జతపడుతుంది, నాస్తి బుద్ధితోటైనా జతపడుతుంది. సపోజ్ ఒక తత్వము గలదు, అది ఇంద్రియములకు గోచరము కాదు. ఉంది అస్థి, అంటే ఉందంటే అస్థిలాగా ఉండడం కాదు, ఉంది ఒక తత్వము, కానీ అది ఇంద్రియ గోచరము కాదు. కాబట్టి బుద్ధి గోచరము కాదు. బుద్ధి గోచరం ఎప్పుడైతే కాదో అప్పుడు అది అస్థి బుద్ధికి జతపడదు, నాస్తి బుద్ధికి జతపడదు. ఇది ఎలాగంటే బుద్ధిలో విషయమైతే అది అస్థి బుద్ధితో దాన్ని ముడిపెట్టచ్చు, లేకపోతే నాస్తి బుద్ధితో ముడిపెట్టచ్చు. ఘటము అస్థి బుద్ధితో ముడిపెట్టడం, ఎందుకంటే ఘటం అనేది బుద్ధిలో విషయం అవుతోంది కనుక. కుందేటి కొమ్ము నాస్తి బుద్ధితో ముడిపెడతాం, ఎందుకంటే కుందేటి కొమ్ము అనేది బుద్ధిలో విషయమైంది కనుక. అసలు బుద్ధిలో విషయమే కాదు, అప్పుడు దాన్ని ఏ బుద్ధితో జత పెడతారు? ఏ బుద్ధితోటి జతపడదు. నసత్తం నాసదుచ్యతే అంటే అభిప్రాయం అది. దాన్ని భాష్యకారులు సిద్ధాంత రూపంగా చెప్తున్నారు. నా అంటే పైన చెప్పిన పూర్వపక్షము సరికాదు, ఎందుకంటే అతీంద్రియత్వేన ఉభయ బుద్ధ్యనుగత ప్రత్యయా విషయత్వాత్. అది ఆత్మతత్వము ఇంద్రియ గోచరము కాదు కనుక, ఇంద్రియములకు బుద్ధికి అతీతమైనది కనుక. బుద్ధి ఇంద్రియ శబ్దం చేత బుద్ధిని కూడా గ్రహిస్తాం, బుద్ధికి కూడా అతీతము కనుక అది బుద్ధి అతీతము కనుక అస్థి బుద్ధితో జతబడేది కానీ నాస్తి బుద్ధితో జతబడేది కానీ కాలేదు. అంటే అస్థి నాస్తి ఉభయ బుద్ధితో జతబడేది కాదు. అస్థినాస్తి బుద్ధితో జతపడాలి అంటే అది ముందు బుద్ధిలో విషయం అవ్వాలి. బుద్ధిలో విషయం కాదు కనుక ఇటు అస్థి బుద్ధితో కానీ అటు నాస్తి బుద్ధితో కానీ అది జతపడదు. ఇంకా వివరిస్తారు అది, అది సంగ్రహవాక్యం. దాని తర్వాత వివరణ వస్తుంది. యద్హి ఇంద్రియగమ్యం వస్తు ఘటాదికం. చాలా సరళంగా ఉంది. ఏదైతే ఇంద్రియములకు తెలిసే వస్తువు, గమ్యం అంటే తెలియడం, గమ్యం అంటే నడవడం కాదు తెలియడం, ఇంద్రియాలకి తెలిసే వస్తువు ఘటము మొదలైనది ఏదైతే ఉంటుందో తత్ అస్థి
అతిబుద్ధి అనుగత ప్రత్యయ విషయం వాస్యాత్ నాస్తి బుద్ధి అనుగత ప్రత్యయ విషయం వాస్యాత్. ఈ కాంబినేషన్ అంతా లోపలే అధ్యాత్మ విద్య అంటారు దీన్ని. అధ్యాత్మ విద్య, ఈ విద్య పేరే అధ్యాత్మ విద్య. మనిషి ఏమనుకుంటాడంటే బయట అంతా కలిసిపోతున్నాయనుకుంటాడు, బయట కలిసిది ఏమి ఉండదు, అంతా ఇక్కడే కలుస్తుంది. ఇప్పుడు వీడికి అస్థి అనే బుద్ధి కలుగుతుంది. అస్థి అనగానే ఘటము. సో ఘటబుద్ధి అస్థి బుద్ధితో జతగూడింది. ఘటాది వస్తువులు అలాగే ఉంటాయి, ఆ బుద్ధి అస్థి బుద్ధితో జతగూడుతుంది. దీన్నే నాసతో విద్యతే భావ, నాభావో విద్యతే సత అనే భాష్యం దగ్గర సద్బుద్ధి అసద్బుద్ధి అంటారు. ఏంటైతే ఇక్కడ అస్థి బుద్ధి నాస్తి బుద్ధి అంటున్నారో అక్కడ అదే విషయాన్ని సద్బుద్ధి అసద్బుద్ధి అనే పదంతో దాన్ని చెప్తారు. ఆ భాష్యం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇటువంటి భాష్యాలు ఉంటే పురాణం విన్నట్టుగా ఏమీ ఉండదు. ఇదేమీ జనాలు పురాణ కాలక్షేపానికి అలవాటు పడి ఉంటారు. గాఢమైన శీలము, గాఢముగా లోతుగా తరచి చూచే లక్షణము ఉండదు. ఎందుకంటే టీవీ చూస్తూ ఉంటారు రోజంతా. రోజంతా టీవీ చూస్తే ఏమవుతుంది, ఆ గాఢశీలత పోతుంది. అంచేతే టీవీకి ఇడియట్ బాక్స్ అని పేరు. ఎందుకంటే అది మనల్ని ఇడియట్లుగా తయారు చేస్తుంది, ఆ గాఢశీలత లేకుండా చేసేస్తుంది. అస్తమానం వల్ల టీవీ చూడకూడదు. మీకు భక్తి కావాలనుకోండి, ఓ అరడం ధ్యానం సున్నాది చూస్తుంటే భక్తి వస్తుంది, ఏమీ రాదు అలాగే. మీ భ్రమంతే ఫుడ్ ఛానల్ ఉంటుందో తెలుసా మీకు? అమెరికాలో బాగా ప్రసిద్ధి. అమెరికాలో ఫుడ్ అనే ఛానల్ ఉంటుంది, అది యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. ఎందుకంటే చాలా కాస్ట్లీ ఛానల్, అది ఫ్రీ ఛానల్ కాదు, ఇంపార్టెంట్ ఛానల్ ఫుడ్. ఆ ఫుడ్ ఛానల్ చూస్తే కడుపు నిండుతుందా?